రాజుగారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అదే విధంగా సహోదరి సిస్టర్ శాంతకుమారి గారిని కూడా కోఆర్డినేటర్ గారు వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు ఉన్నారండి, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానించుకున్నాము. మరి స్థానిక దైవజనులు రవి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. మనంతా చప్పట్లు కొడదామండి. మరి మాలచెరు నుంచి వచ్చినటువంటి మహేష్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. అదేవిధంగా కోడల నుండి వచ్చినటువంటి డేవిడ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నానండి. మరి దైవజన పిలవబడినటువంటి దైవజనులందరూ కూడా మీకు కేటాయించబడినటువంటి మరి వేదిక మీదకి రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అదేవిధంగా జగేపేట కళాశాల కమిటీ సభ్యులను కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. యాదవల పుల్లయ్య గారిని, అదేవిధంగా లాజర్ గారు, రఘు గారు, వెంకట గారు, ప్రసాద్ గారు, హరికృష్ణ గారు, ఫిలిప్ గారు, కోటి గారు, మరి వీరందరినీ కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి పిలవబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి తదుపరి కార్యక్రమాన్ని మన మధ్యలో ఉన్నటువంటి జగేపేట కళాశాల ప్రిన్సిపాల్ గారినటువంటి సుధీర్ గారికి సమయాన్ని అర్పిస్తున్నాను. వేదిక నలగించిన దైవజనులకు, పెద్దలకు ఈ యొక్క సభ తరఫున వందనాలు తెలియజేయచ్చు ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాము. దైవజనులు, పెద్దలు, కందిబండ పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తున్న దైవజనులు బెంజమిన్ గారు ప్రార్థనలో మనల్ని నడిపిస్తారు. దయచేసి అందరం ప్రార్థనలో ఏకీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడివైన మా తండ్రి, పరలోకమందున్న మా నాయన, ఘనమైన నీ నామమునకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ యొక్క అపారమైనటువంటి ప్రేమను నీ పిల్లలైన మా అందరి పట్ల చూపించి మమ్మలను సజీవులనగా కాపాడినందుకు నీకు వందనాలు. ఈ యొక్క చౌటపల్లి గ్రామంలో ఉన్న నీ పిల్లలను ప్రేరేపించి మీ దాసుని ఆధ్వర్యంలో మీరు ఏర్పాటు చేసిన ఈ 3 రోజుల సభలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ఈ మొదటి దిన సభ ఈ విధంగా ప్రారంభం చేస్తుండగా మీ కృప చొప్పున ఇది మొదలుకొని 3 రోజులు ప్రతిదినం జరుగుతున్నటువంటి సభలలో మీ కృపను తోడుగా ఉంచి మీ దాసులకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి నీ పిల్లలైనటువంటి మా అందరికీ కావలసిన మాటలను నీ జ్ఞానం చొప్పున ఆత్మ ద్వారా మాకు వినిపించమని నిస్సనగా ప్రార్థిస్తున్నాం. వినే చెవులను గ్రహించే హృదయాలు మా అందరికీ ప్రసాదించండి. కేవలం విని విడిచిపెట్టే వారంగా కాక విన్న వాక్యాన్ని హృదయములలో దాచుకొని వాక్య ప్రకారంగా జీవించి నువ్వు అనుగ్రహిస్తున్న ప్రతి పరలోకపు దీవెనలను పొందుకోవడానికి కృపను అనుగ్రహించమని నిసనదిలో ప్రార్థిస్తూ నీ కుమారుడు మా రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థనలో మనల్ని నడిపించిన దేవజనులు, పెద్దలు, బెంజమిన్ గారికి ఈ యొక్క సభ తరపున వందనాలు తెలియజేసుకుంటూ మరి ఈ సమయంలో మన ముందు క్రైస్ట్ చర్చ్ చౌటపల్లి సంఘ విశ్వాసులందరూ గ్రూప్ సాంగ్ పాడడానికి రావాల్సిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. గ్రూప్ సాంగ్ పాడుటకు అందరూ క్రైస్ట్ చర్చ్ చౌటపల్లి సంఘ విశ్వాసులందరూ దయచేసి స్టేజ్ వద్దకు వస్తే మీకు గ్రూప్ సాంగ్ పాడడానికి అవకాశం ఉంటుంది కనుక దయచేసి అందరూ రావాల్సిందిగా తెలియజేస్తున్నాను. చౌటపల్లిలో సేవ చేస్తున్న ప్రసాద్ గారు దైవజనులు వారిని కూడా స్టేజ్ మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. హలో, హలో,
స్వర్గం Yeah.
సామాన్య జీవితం. మైక్ ఏరేవారు మార్చుకోరు, మీరు మైక్ మార్చుకోరు. Sometimes my mind wanders, what if I could be my own boss? What if? Oh.
చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన క్రైస్ట్ చర్చ్ సంఘ సభ్యులందరికీ క్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ, దైవజనులు మన మధ్యలో ఉన్నారు, కొంచెం ముందుకు జరిగి కూర్చున్నామా, కొంచెం ముందుకు జరిగి కూర్చోనండి, కొంచెం ముందుకు జరిగి కూర్చుంటే నెక్స్ట్ వచ్చే వారికి స్థలం ఉంటుంది కనుక దయచేసి ముందుకు జరిగి కూర్చోనండి. లైన్లో మీ వరుసలో మీరు ఉన్నారో లేదో చూసుకొని ఒకసారి మీ లైన్లో చూసుకొని కూర్చోండమ్మా. వచ్చేవారికి మరలా అవకాశం ఉంటుంది కనుక మన మధ్యలో దైవజనులు ఉన్నారు. తొలి పలుకులుగా, వర్తమానానికి తొలి పలుకులుగా దైవజనులు కోదాడ పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తున్న దైవజనులు ఏ బాబురావు గారు, సిబిటి కోదాడ ప్రిన్సిపల్ గారు, వారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాము. హలో, చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనాలు తండ్రి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఏ దినమున తండ్రి ఈ రీతిగా నీ మాటలు వినడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ రాత్రి జరుగుతున్న ఈ కోడికంతటిలో తోడుగా ఉండండి. నీ మాటలు ప్రకటిస్తున్న నాకు నీ జ్ఞానమునిచ్చి కొద్ది మాటలు మీ పిల్లలకు వివరించగలుగుటకు నీ సహాయమును నాకు అనుగ్రహించమని ఈ కార్యక్రమం అంతటిని మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. వేదికను అలంకరించినటువంటి దైవజనులకు, కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. పిల్లరా, కొద్ది మాటలు మనం విని కార్యక్రమాన్ని త్వరగా దైవజనులకు అప్పగిద్దాం. పిల్లరా, సువార్త ప్రకటన అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. సువార్త అనగా దేవుని మాటలే సువార్త. బైబిల్లో దేవుడు సువార్తను గురించి వ్రాయిస్తూ మీకు ప్రకటింపబడినటువంటి సువార్త ఈ వాక్యమే అని మొదటి పేతురు పత్రికలో 1వ అధ్యాయము చివరి వచనంలో దేవుడు రాయించాడు. అలాగే క్రీస్తు మరణ సమాధి పునరుత్థానాలను ప్రకటించటమే సువార్త. అయితే ఈ సువార్త ప్రకటన అనేది ఎవరో సేవకులే ప్రకటించాలి, ఈ బాధ్యత మాది కాదన్నట్లుగా ఈరోజు క్రైస్తవులందరూ కూడా నిమ్మకు నేరెత్తినట్లుగా కూర్చున్నారు. సువార్త ప్రకటన అనేది ఒక సేవకుని బాధ్యత మాత్రమే కాదండి. దేవుడు బాప్తిస్మం తీసుకున్న ప్రతి క్రైస్తవుని భుజాన సువార్త అనేటువంటి కాటిని మోపాడు. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అని యేసుక్రీస్తు వారు చెప్పారు. ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండని పిలుస్తూనే వచ్చిన వారి మీద ఆయన భారాన్ని మోపుతున్నట్లుగా మనం చూస్తాం బైబిల్లో. అంటే ఎవరైతే దేవుని దగ్గరకు వచ్చారో, ఎవరైతే రక్షింపబడ్డారో, రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించే బాధ్యత అప్పగింపబడింది. సేవకులైనా విశ్వాసులైనా ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా మన బాధ్యతగా మనం సువార్తను ప్రకటించాలి. ఎవరో సేవకులది బాధ్యత, మాకు అవసరం లేదండి, మేము వచ్చి చక్కగా వాక్యం వింటాం, దేవుని మాటలు విని వెళ్ళిపోతాం అనుకుంటే మనకు పరలోకం రాదు పిల్లరా. ప్రతి క్రైస్తవుడు తప్పకుండా సువార్తను ప్రకటించాలి. దేవుడు మనల్ని పిలిచింది ఎందుకు తెలుసా? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక
రెండవ అధ్యాయము 9వ వచనంలో దేవుడు మనలను తన సంఘంలోనికి ఈ రక్షణ మార్గంలోనికి ఎందుకు ఆహ్వానించాడంటే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనము దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అని మనం బైబిల్ని అడిగితే ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచుకున్నాడట దేవుడు. మీరు ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనము అన్నాడు. ఎవరైతే పరిశుద్ధులుగా చేయబడ్డారో ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరి మీద సువార్త అనే భారము మోపబడింది. ఎవరో సేవకులు చేస్తే సరిపోదండి, ఇది సంఘములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి చేయాలి, ప్రతి క్రైస్తవుడు చేయాలి. సువార్త ఎంత ప్రాముఖ్యమైనదంటే ఒక మనిషి మారాలంటే సువార్త అనేది అవసరం. ఒక మనిషి మార్పు చెందాలంటే వాడు వినాలి, అవునా? ఎవరైనా ఒక మనిషి మార్పు చెందాలి, తన జీవితాన్ని మార్చుకోవాలంటే బైబిల్ ఏం చెప్పింది? వినుట వలన విశ్వాసము కలుగును. రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు కాగా వినుట వలన విశ్వాసము కలుగును అన్నాడు. ఒక మనిషి దేవుణ్ణి విశ్వసించాలి, ఒక మనిషి దేవుణ్ణి నమ్మాలి అంటే ముందు ఆ మనిషి దేవుని వాక్యమును వినాలి. వినుట వలన విశ్వాసము కలుగును, ఆ వినుట కూడా క్రీస్తును గూర్చినటువంటి మాట వలన కలుగును అన్నాడు. ఒక వ్యక్తి మారు మనసు పొందాలంటే, ఒక మనిషి దేవుని నమ్మాలంటే ముందుగా ఆ వ్యక్తికి సువార్త ప్రకటన జరగాలి. అలా సువార్త ప్రకటన జరిగితేనే మనిషి దేవుని నమ్ముతాడు, తన జీవితాన్ని మార్చుకుంటాడు. పిల్లారా, ఈ సువార్త అనేది మనకు ఎక్కడ ప్రారంభమైందో తెలుసా? ఎక్కడో ఇస్రాయిల్ దేశంలో ప్రారంభమైంది ఈ సువార్త. అక్కడ ప్రారంభమైనటువంటి సువార్త ఈరోజు మనం భారతదేశంలోనికి, ఈ ఆసియా ఖండంలోనికి, అన్యుల దేశమైనటువంటి ఈ భారతదేశంలోని కూడా సువార్త వచ్చింది. ఎలా వచ్చింది ఇంత దూరం సువార్త? ఇంత దూరం సువార్తను ఎవరు మోసుకొచ్చారు అంటే ఎవరైతే దేవుని నమ్ముకున్నారో, ఎవరైతే దేవుని విశ్వసించారో వారందరూ కూడా కష్టపడ్డారండి. ప్రారంభ సంఘంలో ఎవరో సేవకులే కష్టపడలేదు, విశ్వాసులు సేవకులు అందరూ కలిసి కష్టపడ్డారండి. వాళ్ళు ఎంత కష్టపడ్డారంటే ఒక పక్క రోమ ప్రభుత్వం భయంకరమైనటువంటి చిత్రహింసలు పెడుతున్నా వాళ్ళు భయంతో వణుకుతో సువార్తను మాత్రం ఆపలేదండి. ప్రభుత్వాలు భయపెట్టినా వాళ్ళు సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు, కానీ మమ్మల్ని చంపేస్తారు, మమ్మల్ని కొడతారు, మమ్మల్ని జైలు వేస్తారని భయపడలేదు ప్రారంభ సంఘం. ఒక పక్క పౌలు సంఘాన్ని హింసిస్తూ ఉన్నాడు, ఒక పక్క భయంకరమైనటువంటి శ్రమల్లో సంఘం ఉంటే అలా వాళ్ళు చెదరిపోయిన వారు కూడా సువార్త ప్రకటన ఆపలేదంటండి వాళ్ళు. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో వాళ్ళకి భయంకరమైనటువంటి శ్రమలు వచ్చినా వాళ్ళు ఏం చేశారో చూడండి. 8వ అధ్యాయము 1వ వచనం నుండి చదివి సహాయం చేయండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగిందంటండి. మామూలు హింస కాదు. ఒక పక్క యేసుక్రీస్తును సిలువ వేసి పచ్చిగా ఉంది ఆ సమయంలో. ఇటువంటి సమయంలో, ఇలాంటి శ్రమల కాలంలో వాళ్ళు ఎలా ఉన్నారు చూడండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములకు చెదరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతన్ని గురించి బహుగా ప్రలాపించిరి. చూసారా, ఒక పక్క ప్రభు చనిపోయి ఉన్నాడు, ఒక పక్క స్టెఫనును కూడా రాళ్లతో కొట్టి చంపారండి. నిజంగా ఇలాంటి పరిస్థితులలో సువార్తను ప్రకటించడం అంటే అంత ఈజీ కాదు. ఒక పక్క చావులు వాళ్ళు చూస్తూ ఉన్నారు, రాళ్లతో కొట్టడం చూస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా మనమైతే సువార్తను ప్రకటిస్తామా? మనమైతే ప్రకటించమండి. కానీ వాళ్ళు ఏం చేశారో చూడండి. ఒక పక్క మనుషులను చంపుతున్నా చెదరిపోయిన వాళ్ళు ఏం చేశారో చూడండి. అక్కడ 4వ వచనం,
కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. ఎవండి ఇంత భయంకరమైనటువంటి శ్రమలలో ఉన్నా కానీ వాళ్ళు సువార్తను మాత్రం ఆపలేదండి, ఆపారా? ఆపలేదండి. మనం ఎలాంటి వాళ్ళని చూడండి, చిన్న జలుబు దగ్గు వచ్చిందంటే అసలు మనం వాక్యం వినడానికి రాము, ప్రకటించడానికి కాదు. చిన్న సమస్య వచ్చిందంటే మనం వాక్యం వినడానికి రాము, ప్రకటించడానికి కాదు. మరి ఈరోజు దేవుని సువార్తను ప్రకటించాలి అనేటువంటి తపన బాధ్యత ఈరోజు క్రైస్తవులకు ఉందంటారా? ఈరోజు మనమంతరం కూడా సోమరులుగా బ్రతుకుతూ దేవుని ఆజ్ఞను ధిక్కరించడం లేదా చెప్పండి పిల్లారా? ఒక సేవకుడే కష్టపడితే సరిపోదండి, సంఘం అంతా కూడా కష్టపడి సువార్తను ప్రకటించాలి. ప్రకటిస్తున్న సేవకునికి సహకారం అందించాలి. సువార్త ప్రకటించడం ఒకవేళ మన చేత కాకపోతే ప్రకటించే సేవకులకు సహకారం అందించండి, అది కూడా సువార్తే. అలా మనం సహకారం అందించడం వల్ల మనకు కూడా పరలోకంలో కొంత పాలిస్తాడు దేవుడు. పౌలంటాడు, సువార్తను ప్రకటించవలసినటువంటి భారము నా మీద మోపబడింది అంటున్నాడు ఆయన కొరింథీ పత్రికలో. మొదటి కొరింథీ పత్రికలో 9వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడుతూ సువార్తను ప్రకటించవలసినటువంటి భారము నా మీద మోపబడింది అంటున్నాడు ఆయన. మరి పౌలు మీదనే మోపబడిందా సువార్త భారం? ఏమండి, పౌలు మీదనే మోపబడిందా? పౌలంటే సేవకుడు కాబట్టి ఆయనకు భారం ఉంది, మరి సంఘానికి లేదా భారం? చెదరిపోయినటువంటి యూదులందరూ కూడా వాళ్ళు దేవుని వాక్యమును ప్రకటిస్తూ వాళ్ళు సంచారం చేశారంటండి. ఒక పక్క రోమ ప్రభుత్వం భయంకరమైన హింసలు పెడుతున్నా, ఒక పక్క యూదులు సమరపాలు చేస్తూ ఉన్నా, వాళ్ళు మాత్రం ఎలాంటి భయానికి గురికాకుండా దేవుని కోసం ప్రాణాలు తెగించి సువార్తను ప్రకటించారండి. ఈరోజు మనం దేవుని నమ్మాము, రక్షణలోనికి వచ్చామంటే కారణం ఏంటో తెలుసా? ఆ రోజు వారు ప్రకటించినటువంటి సువార్త, ఆ రోజు వాళ్ళు వేసినటువంటి పునాది ఇంతవరకు ప్రాకింది. మరి మనం ఏం చేస్తామని చెప్పండి? మనం ఉన్న ప్రాంతంలో చక్కగా కూర్చొని కనీసం పక్కింటి వారికి కూడా మనం సువార్త చెప్పలేనటువంటి పరిస్థితులు మనం ఉన్నాం. మనం ఉన్న ప్రాంతంలో ఒక వీధిలో కనీసం సువార్త కూడిక పెట్టలేనటువంటి పరిస్థితులు మనం ఉన్నాం. ప్రతి క్రైస్తవుడు ఆ వీధికి దీపం లాంటివాడు, ఆ ప్రాంతానికి ఒక వెలుగు దీపం లాంటివాడు. బైబిల్లో దేవుడు ఏమన్నాడు తెలుసా? మనుషులు మీ పరలోకమందున్న తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనియండి అని చెప్పాడు ఆయన. అంటే ప్రతి క్రైస్తవుడు ఒక ప్రాంతానికి ఒక వెలుగు దీవెలా ఉండాలి, తానున్న ప్రాంతాన్ని వెలిగించాలి. అలా వెలిగించే బాధ్యత ప్రతి క్రైస్తవుని మీద ఉంది పిల్లారా. పౌలు అంటున్నాడు, సువార్తను ప్రకటించవలసినటువంటి భారము నా మీద మోపబడింది అన్నాడు. మరి పౌలు మీదనే మోపబడిందా, మన మీద లేదా? ఏమండి, మన మీద లేదా? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకోండి. మీ మీద నా కాడి ఎత్తుకోండి, పాప భారాన్ని మీ మీద దించాను నేను. మీరు సువార్తం అనే భారాన్ని ఎత్తుకోవాలి, మీరు సువార్త ప్రకటించవలసినటువంటి బాధ్యత మీకందరికీ ఉంది అని దేవుడు చెప్పకనే చెప్పాడండి. అందుకే పౌలు సువార్తను ప్రకటించవలసినటువంటి భారము నా మీద మోపబడింది, ఒకవేళ అయ్యో నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. ఏమండి, సువార్త ప్రకటిస్తే శ్రమ, సువార్త ప్రకటించకపోతే శ్రమ? చెప్పాలి, సువార్త ప్రకటిస్తే ఈ లోకంలో శ్రమ, ప్రకటించకపోతే నరకంలో శ్రమ. ఈ లోకంలో ఉన్న శ్రమ ఎంతకాలం? ఒక 60 సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాలు, ఒక 40 సంవత్సరాలు మాత్రమే. ఒకవేళ నువ్వు సువార్త ప్రకటించకుండా స్వామరిగా నిర్లక్ష్యంగా బ్రతికితే నీకు నరకంలో అనంతకాలం శ్రమ. ఏ శ్రమను మనకు కావాలి చెప్పండి? సువార్త ప్రకటిస్తే శ్రమే, నేను కాదంటం లేదు. డబ్బు ఖర్చు అవుతుంది, ఆరోగ్యం ఖర్చు అవుతుంది, సమయం ఖర్చు అవుతుంది. ఏమండి, ఎన్నో సమస్యలు మనకు ఎదురవుతాయి, అయినప్పటికీ మనం వాటిని ఎదిరించి మనం నిలబడాలి. నీకు ప్రకటించడం చేత కాకపోతే ప్రకటించి సువార్థికులను పెట్టించి సువార్త ప్రకటించు. ఆ విధంగా కూడా ప్రకటించినట్లే, నాకు ప్రకటించడం రాదండి, నాకు బైబిల్ చదవటమే రాదండి అని చెప్పకండి. ప్రకటించేవారు ఉంటే వారిని తీసుకొచ్చి ప్రకటింపచేయండి. లేదా నీకు ప్రకటించడం వచ్చా, అయితే నీ వంతుగా నీ బాధ్యతను నెరవేర్చు. అలా ప్రకటించడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? జీవ గ్రంథంలో దేవుడు నీ పేరును వ్రాస్తాడట. ఆనాడు కొంతమంది స్త్రీలు పౌలు గారికి సహకారులుగా ఉండటం వల్ల
పౌలు గారు ఏమన్నాడు తెలుసా? ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి అన్నాడండి. కొందరు స్త్రీలు పౌలు గారి స్వార్థ పనిలో సహకారులుగా ఉన్నారట. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడ్డవి అన్నాడండి. నీకు ప్రకటించడం చేత కాదా? అయితే సహకారం అందించు. సేవకులకు వెన్నుదన్నుగా ఉండి, వాళ్ళ వెనకుండి ఆర్థికంగా కానీ లేకపోతే పని పరంగా కానీ ఏదో రకంగా సువార్త పనిలో మనం పాలు పొందులు పొందితే జీవగ్రంథంలో మన పేరు వ్రాయబడుతుంది. జీవగ్రంథంలో మన పేరు లేకపోతే మనకు వచ్చిన నష్టం ఏంటి? జీవగ్రంథంలో నా పేరు లేదండి అని అనుకుంటున్నారా? ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను అన్నాడు అక్కడ. ప్రేమైన దేవుని పిల్లరా, సువార్త ప్రకటన అనేది ప్రతి క్రైస్తవుడి భుజాన వేసుకోవాలి. ఈ బాధ్యత అనేది ప్రతి మనిషికి దేవుడు పెట్టాడు. ఎవరైతే అనేకులను దేవుని వైపు తిప్పుతారో వాళ్ళు నక్షత్రముల వలె ప్రకాశిస్తారని దేవుడు చెప్పాడండి. నిజమైన రియల్ స్టార్స్ ఎవరంటే ఎవరైతే కొందరినైనా తిప్పుతారో దేవుని వైపు, దేవుని వాక్యం వైపు, దేవుని మాటల వైపు ఎవరైతే కొందరినైనా తిప్పుతారో వాళ్ళే నిజమైనటువంటి స్టార్స్ అంటున్నాడు దేవుడు. ప్రేమైన దేవుని పిల్లారా, జీవగ్రంథంలో మీ పేరుండాలన్నా, మీకు పరలోకంలో స్థానం ఉండాలన్నా, దేవుని ముందు మీరు స్టార్స్లా నిలబడాలన్నా సువార్త ప్రకటన అనేది చాలా అవసరం. వినుట వలనే విశ్వాసం కలుగుతుంది, అది కూడా క్రీస్తుని గురించిన మాట వలనే కలుగుతుంది పిల్లారా. ఆ ప్రకటన అనేది ప్రతి క్రైస్తవుని బాధ్యత. ఆ బాధ్యత ప్రకారం ఈరోజు సంఘం మరి సభలు చేస్తూ ఉంది. ఇలా సభలు ఏదో సంవత్సరానికి ఒకసారి చేయడమే కాదు, కానీ మనకు శక్తి కొలది అవసరమైతే శక్తికి మించి దేవుని యొక్క కార్యక్రమాలు మనం చేయాలండి. అలా చేస్తూ ఉంటే మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా వెలిగింపబడతాయి, అనేక మంది మార్పు చెందుతారు, అనేక మంది విశ్వసిస్తారు, ఆ ప్రతిఫలం మనందరికీ ఉంటుంది. ప్రేమైన దేవుని పిల్లారా, కాబట్టి రాత్రి నేను చెప్పే విషయం ఏంటంటే సువార్తను ప్రకటించే బాధ్యత అనేది ఒక్క సేవకునిది మాత్రమే కాదు. ఒక కాపర్ ఏం చేస్తాడంటే గొర్రెను కొంటాడు, అవునా? ఒక సేవకుడు ఏం చేస్తాడు? గొర్రెను కొంటాడు. తర్వాత నెక్స్ట్ కనే బాధ్యత గొర్రెలకే ఉంటుందండి. సేవకుడు కొంటే ఏమండి, గొర్రెలు ఏం చేయాలి? మళ్ళీ గొర్రెలను కనాలి. మన ప్రభువు మనల్ని కన్నాడు, మనము కూడా అనేక మందిని కనాలి. ఆయన కొన్నాడు కన్నాడు, మనము కూడా అనేక మందిని కనాలి. అందుకేమన్నాడు ఏమండి, ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అన్నాడు. ఫలించడం అంటే ఏంటి చెప్పండి? మనము కొందరినైనా దేవుని వైపు మళ్ళించగలగాలి, కొందరినైనా దేవుని కొరకు నడిపించి దేవుని సన్నిధిలో నిలబెట్టాలి. అలా ఎవరైతే నిలబెడతారో వాళ్ళే ఫలించేవారు. ఒకవేళ ఫలించకుండా మూడుగా ఉంటూ ముద్దుగా ఉంటూ అలాగే మనం బ్రతుకుతున్నాం అనుకోండి, ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పడవేయబడును అన్నాడు. దీన్ని నరికించేమో అన్నాడు ప్రభు అక్కడ. ఏమండి తండ్రి ఏమన్నాడు? మూడేండ్ల నుంచి వెతుకు వస్తూ ఉన్నాను, దీంట్లో ఫలాలు లేవు, కాబట్టి దీని వలన ఈ స్థలము ఎలా వ్యర్థమైపోవాలి, ఈ చెట్టును నరికించి పడి అన్నాడండి ప్రభు తండ్రి అక్కడ. కాబట్టి పిల్లరా, మన జీవితంలో కనీసం కొంతమందినైనా దేవుని మళ్ళించి దేవుని ముందు ధైర్యంగా నిలబడి తండ్రి ఇదిగో మీరు నాకు ఇంత సామర్థ్యాన్ని ఇచ్చారు, దానికి 5కు 5 సంపాదించాను, 2కు 2 సంపాదించాను, మీరిచ్చిన దానికి డబల్ సంపాదించాను తండ్రి అని దేవుని ముందు మనం ధైర్యంగా నిలబడాలి. అలా నిలబడే ధైర్యం నిజంగా మనకుంటే మన అదృష్టవంతులం పిల్లారా. కాబట్టి నేను విషయాన్ని గట్టిగా చెప్పే విషయం ఏంటంటే ప్రతి క్రైస్తవుడు సువార్త ప్రకటన బాధ్యతగా తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు పరిస్థితులు బాగోలేదు, మనకు అవకాశం ఉన్నప్పుడే, దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడే మన ప్రాణం పోకముందే, పరిస్థితులు వ్యతిరేకంగా మారకముందే, కనీసం కొంతమందికైనా మన వాక్యాన్ని ప్రకటించి జీవగ్రంథంలో మన పేరు వ్రాయించుకొని ఆ దేవుడిని రాజ్యాన్ని మనం చేరుకోవాలి. అటువంటి భాగ్యము మనందరికీ దేవుడు ప్రసాదించాలని నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన కన్న తండ్రి, ఈ రాత్రి వేళ కొద్ది మాటలు మీ పిల్లలకు వివరించిన తండ్రి, సువార్త ప్రకటన అనేది ఎవరో సేవకులు మాత్రమే చేసి పని అనుకుంటూ ఎందరో క్రైస్తవులు సోమరులుగా బ్రతుకుతున్నారు తండ్రి. అలా సోమరులుగా బ్రతికి ప్రతి ఒక్కరికి మీరు ఈ రాత్రి ఒక హెచ్చరిక చేశారు తండ్రి.
సేవకులు మాత్రమే కాదు ప్రతి విశ్వాసికి ప్రకటించే బాధ్యత ఉందని, సువార్తను ప్రకటింపవలసినటువంటి భారము ప్రతి క్రైస్తవుడి మీద ఉందని మీ వాక్యం ద్వారా మాకు గుర్తు చేశారు తండ్రి. మేమందరము మా చేతనైనంత మట్టుకు సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని నీ దగ్గరకు నడిపిస్తూ నీ ముందు ధైర్యంగా నిలబడే భాగ్యాన్ని ప్రసాదించమని, మంచి మాటలు మాకు అనుగ్రహించినందుకు నీ వందనాలు చెల్లిస్తూ నీ మాటలు చెప్పబోతున్నటువంటి దైవదాసులకు కూడా మంచి జ్ఞానమునిచ్చి మంచి మాటలు చెప్పగలుగుటకు నీ కృపను అనుగ్రహించమని కోరొచ్చు. క్రీస్తు నామమున ఈ ప్రార్థన మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మంచి మాటలు వినిపించిన దైవజనులకు ఈ యొక్క సభల తరపున వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క సభల ఖర్చుల నిమిత్తము పాట పాడుచుండగా స్థానిక సంఘ విశ్వాసులందరూ కానుకలు సేకరించవలసిందిగా కోరుచు ఉన్నాము. ఈ సమయంలో సహోదరులు గోపి గారు యొక్క కానుకల సేకరణ నిమిత్తం ఒక పాటను పాడి వినిపిస్తుండగా అందరము సేవా పరిచర్య కోసం కానుకలు మన వంతు సహాయం ఈ యొక్క సభల కొరకు చేయవలసిందిగా తెలియజేసుకుంటూ ఈ యొక్క సమయాన్ని సహోదరులకు అప్పచెప్తున్నాను. ఆకాశం ఎంతున్నదో ఎత్తంతో లోతంతో నీకు తెలియదుగా,
ఆకాశం ఎంతుండాలో భూమిపై ఏముండాలో నీకేమి కావాలో దేవుడు చేశాడుగా. నా కష్టం నా ఇష్టం అని అనకు, ఎంతో ఇష్టంగా చేశాడు సృష్టి మనకు. ఇచ్చిన దేవుడు లేడనకు, నువ్వు తింటూనే దేవుని కాదనకు. నేను కోరుకున్నాడని తన మదిలో నీవేనని, కావాలి నీవేనని అది తెలియాలి నీకేనని. దేవుని పనికి ఈ భూమికి ఆదాము నుండి వచ్చావు, ఆ దేవుని పని ఉందని భూమికి అడుగు నీవు పెట్టావు. స్వర్గంలో దేవుడు ఉంటే క్రీస్తేసే అక్కడ ఉంటే ఆ దేవుడు ఎందుకు నిన్నిక్కడ చేశాడుగా. పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండాలని, మీరు పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండరని, పాపం చేస్తే అక్కడ ఉండరని, అందరూ నరకానికి వెళ్ళిపోతూనే ఉంటారని. నేను వదులుకోవద్దని, పరిశుద్ధులుగా మార్చాలని, కావాలి నీవేనని, నీకేనని. దేవుని పనికి ఈ భూమికి ఆదాము నుండి వచ్చావు, ఆ దేవుని పని ఉందని భూమికి అడుగు నీవు పెట్టావు. బ్రతికి ఉన్నావు అంటే ఉంది పని, బ్రతికి ఉండగా చెయ్యి తన పని. సృష్టి అంతా చేస్తుంది అది నీ పని, దెయ్యం చెయ్యొద్దు అంటుంది నిన్ను దేవుని పని. ఎందుకు పుట్టావో అది తెలుసునా, మరణించెటు వెళతావో ఇది తెలుసునా. ఎందుకు పుట్టావో అది తెలుసునా, మరణించెటు వెళతావో ఇది తెలుసునా. దేవుని పనికి ఈ భూమికి ఆదాము నుండి వచ్చావు, ఆ దేవుని పని ఉందని భూమికి అడుగు నీవు పెట్టావు. చక్కని పాటతో దేవుని నామాన్ని మహిమపరిచిన సహోదరులకు సభతలకు వందనాలు తెలియజేసుకుంటున్నాము. సేకరించబడిన కానుకల కొరకు మన మధ్యలో ఉన్న సహోదరులు శ్రీకాంత్ గారు ప్రార్థనలు మనల్ని నడిపిస్తారు. కోఆర్డినేటర్ గారు శ్రీకాంత్ గారు ప్రార్థనలు నడిపిస్తుంటుండగా అందరము ప్రార్థనలో ఎక్కివేద్దాం. హలో, అందరం తల్లో ఉంచుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన మహోన్నతమైన నామానికి వందనాలు స్తోత్రములు నాయన. మహాగణుడ మా గొప్ప దేవుడ, మీకు వందనాలు స్తోత్రములు నాయన. సర్వాంతర్యామి సకల సృష్టికర్త, మీకే వందనాలు స్తోత్రములు. క్రైస్ట్ చర్చ్ చౌటపల్లి సంఘస్థులమైన మేమంతా కలుసుకుని తండ్రి మూడు దినాల సభలు ఏర్పాటు చేసుకొని మంచి పాటలు మంచి మాటలు దైవజన ద్వారా మేమంతా వినటానికి కూడి ఉన్నాం. మీకు వందనాలు స్తోత్రములు నాయన. దైవజనుల ద్వారా మంచి మాటలు మాకందరకు నేర్పించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా తండ్రి, మీ సేవ నిమిత్తమై మీకు బిడ్డలందరూ ఇచ్చిన కానుకలను బట్టి మీకు వందనాలు స్తోత్రములు. వారందరిని దీవించి ఆశీర్వదించమని ఈ కార్యక్రమం మంచిగా జరులాగిన సహాయాన్ని దయచేయమని వేడుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థనలు నడిపించిన దైవజనులు శ్రీకాంత్ గారికి
ఈ యొక్క సభల తరపున వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా మన మధ్యలో కోఆర్డినేటర్ గారు పేతురు గారు ఉన్నారు. దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. అలాగే ఏఐటీసీసీ సభ్యులు అలాగే జగ్గయ్యపేట కళాశాల కమిటీ సభ్యులు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. అలాగే కోఆర్డినేటర్ గారు డేవిడ్ గారిని కూడా కోదాడ కళాశాల తరఫున సేవ చేస్తున్న కోఆర్డినేటర్ గారు డేవిడ్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఇంకా ఎవరైనా ఈ సభాస్థలిలో దైవ సేవకులు ఉండినట్లయితే స్టేజ్ మీదకి రావాల్సిందిగా వారికి ఆహ్వానం తెలియజేయచ్చు ఉన్నాము. దయచేసి మీ పేర్లు మాకు తెలియదు కనుక దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ముఖ్యమైన సమయంలోనికి మనం వచ్చాము. దయచేసి మీ యొక్క సెల్ ఫోన్స్ అన్నీ స్విచ్ ఆఫ్ లేదా ఫ్లైట్ మోడ్లో పెట్టండి. జరుగుతున్న వాక్య పరిచయకు ఎవరు ఆటంకంగా ఉండక మీ యొక్క ఫోన్స్ అన్నీ ఫ్లైట్ మోడ్లో పెట్టవలసిందిగా తెలియజేస్తూ దైవజనులకు ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాము. దైవజనులు బైబిల్ ఓపెన్ యూనివర్సెస్ ఇండియా ఇంటర్నేషనల్లో సేవ చేస్తున్న అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు గణపవరం దైవ సేవకులకు ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాము. అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. చౌటపల్లి గ్రామాన్ని మీరు ప్రేమించి 3 రోజుల పాటు మీ విలువైన మహాజ్ఞాన సంగతులను ఈ ప్రాంత ప్రజలకు మీరు అందించుటకు మీరు ఏర్పాటు చేసిన ఈ మంచి సమయాన్ని బట్టి తరుణాన్ని బట్టి మీకు వందనములు తెలియజేస్తూ, స్థానిక సంఘం ఎంతో శ్రమ కోర్చి ధనాన్ని వ్యయపరిచి కొందరినైనా మీ మాటల ద్వారా ఆకర్షించాలి అని వారు సంకల్పించిన ఈ సంకల్పం వృధా కాకుండా మంచి మాటలు మా నోట ఉంచి వినివారు ఆలోచించుటకును తమ జీవితాలు సరిదిద్దుకునుటకును మంచి అవకాశాన్ని ఈ 3 రోజుల సభల ద్వారా ఈ గ్రామ ప్రజలకు పరిసర ప్రాంత వాసులకు అందించవలసిందిగా వేడుకుంటూ, ఉపదేశించడానికి నిలబడుతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించమని, నేటి వాక్యపు ఆశీర్వాదముతో మీ బిడ్డలను దీవించవలసిందిగా కోరుతూ యేసువారి అతి శ్రేష్టమైన నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రభునందు ప్రియమైన దేవుని వర్లరా, వేదికను అలంకరించిన పెద్దలకు, దైవ సేవకులకు, అలాగే వాక్యాన్ని వినడానికి ఆయా ప్రాంతాల నుంచి ఆశతో దేవుని మాటలు వినడానికి విచ్చేసిన మీ అందరికీ కూడా మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని వర్లరా, కొన్ని అంశాలు మన ముందుంచారు. ఈ 3 రోజుల పాటు మనం ధ్యానించడం కొరకు అందులో భాగంగా ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. మొదటి రోజు కనుక కొంచెం ఆలస్యం అవుతుంది, దయచేసి అందరూ ఓపిక చేసుకునండి. పిల్లలు వేల రూపాయల ఖర్చులతో ఈ సభలను నిర్వహించారు గనక దానికి మనం అందరం కూడా న్యాయము చేయవలసిన బాధ్యత ఉన్నది గనుక జాగ్రత్తగా మనం వాక్యాన్ని పరిశీలిద్దాం. సమాజ శ్రేయస్సు కోరుకుంటున్న బైబిల్ ఏంటండి?
సమాజ శ్రేయస్సు కోరుకుంటున్న బైబిల్. ఎందుకు ఈ టైటిల్ పెట్టవలసి వచ్చింది అంటే, సమాజంలో బైబిల్ని ఒప్పుకోనని పరిస్థితులు మన కళ్ళ ముందు కొన్ని కనబడుతున్నాయి. వాక్యాన్ని బోధించడానికి వెళ్ళినప్పుడు, సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు, కరపత్రాలు పంచడానికి వెళ్ళినప్పుడు, ఆయా రకాలుగా క్రైస్తవుల మధ్య కొన్ని పండుగ వాతావరణాలప్పుడు కొన్ని బైబిళ్ళు పంచటం, ఇలాంటివన్నీ కూడా క్రైస్తవులుగా దేవుడు మన మీద పెట్టిన బాధ్యత ప్రకారముగా మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అన్న ఆజ్ఞకు లోబడి ఈరోజు క్రైస్తవులైన వారిలో ఎక్కువ శాతం మంది కరపత్రాలు పంచిపెట్టడానికి, సువార్త చెప్పడానికి గ్రామాలకు, పల్లెలకు, పట్టణాలకు వెళ్ళడం మనం చూస్తున్నాం. ఇలా వెళుతున్నప్పుడు ఎన్నో అవాంఛనీయమైన సంఘటనలు జరుగుతున్నాయి. వెళ్ళిన వారిని కొట్టటం, కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయ పరిస్థితులకు కూడా వారిని తీసుకుని వెళ్ళటం, బైబిల్ను చించటం, కరపత్రాలను కాళ్లతో త్రొక్కటం, పేడ నీళ్లు జల్లటం, ఇక కొంతమంది అయితే ఇంకా కొన్ని అడుగులు ముందుకు వేసేసి ఈ గ్రామంలో ఎవరూ క్రైస్తవులు లేరు, ఈ గ్రామంలో క్రైస్తవులు అడుగు పెట్టవలసిన అవసరం లేదు, ఇక్కడ క్రైస్తవులు ఎవరూ లేరు అని బోర్డులు కూడా పెడుతున్న వైనాన్ని మనం చూస్తున్నాం. ఈ విషయాలన్నిటినీ మీ కళ్ళ ముందు నేను ఎందుకు పెడుతున్నాను అంటే, ఏంటి అసలు బైబిల్ని ఒప్పుకోవటానికి వీళ్ళకున్న ఇబ్బంది ఏంటి, అసలు బైబిల్లో ఏముంది, బైబిల్ ఏం చెబుతున్నందుకు బైబిల్ని వద్దంటున్నారు వీళ్ళంతా, బైబిల్ ఏమైనా సమాజ అరిష్టాన్ని ఏమైనా కోరుకుంటుందా, సమాజానికి ఉపయోగపడని మాటలు ఏమైనా బైబిల్లో ఉన్నాయా? అవును కదండి. ఒకటి మనం కాదు అనుకుంటున్నామంటే, ఇప్పుడు కొంతమందికి కాకరగాయ కూర అంటే అసలు ఇష్టం ఉండదు. లేదండి బ్రదర్, మేము చాలా బాగా చేసామంటే, నువ్వెంత బాగా అన్న చెయ్యి, నాకు వద్దంతే. ఎందుకు అంటే, ఎప్పుడో ఒకప్పుడు తిన్నాడు, తిన్న వెంటనే అది ఎలా ఉంది, అతనికి చేదుగా అనిపించింది. కనుక ఇప్పుడంటే రకరకాల స్టైల్స్ వచ్చేసాయి వంటల్లో కూడా, చేదును కూడా అసలు చేదు లేనట్టుగా ఉండే విధానాలు కూడా వచ్చేసాయి. అవునా కదండి. కానీ ఒకప్పుడు ఇలాంటి పరిస్థితులు లేనప్పుడు డైరెక్ట్గా వండేసేవారా? అప్పుడు తినడం మనకి చాలా ఇబ్బంది, అప్పుడు తిన్నవాళ్ళు ఇప్పటికి కూడా దాన్ని అసహించుకునే పరిస్థితిలో ఉంటారు, అందులో నేను ఒక్కడిని. ఎందుకంటే మీరు ఎన్నైనా చెప్పండి, నేను తిన్నదాన్ని తినలేను. ఒకవేళ నేను వద్దు అనుకుంటున్నానంటే నా దగ్గర ఒక కారణం ఉంది. ఏంటి అంటే, నేను ఒకసారి తిన్నప్పుడు అది నా నోటికి ఎలా ఉంది, అది చాలా చేదుగా, నేను అసహించుకునేటట్టుగా, నేను ఒప్పుకోనిదిగా అది నాకు అనిపించింది. గనక ఆ రుచిని నేను అనుభవించాను గనక అది నాకు వద్దు అనుకోవటంలో నాకొక ఆధారం ఉంది. ఈరోజు ఈ సమాజం బైబిల్ని వద్దు అనడానికి ఏంటి ఆధారం, ఏంటి వారికి కనబడుతున్న లొసుగు అని బైబిల్ని మనం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు తిరగేసేసిన లోపం ఒక్కటి కూడా మనకి కనబడదు. మరి చాలామంది లోపాలు చూపిస్తున్నారు కదా అండి అని ఒకవేళ మీరు నన్నంటే, ఏమండి, ఒక మూర్ఖుడు అనేవాడు ఒకడు ఉంటాడట, వాడికి ఒక కుందేలు ఇచ్చారట వాడి చేతికి, ఒరే దీనికి ఎన్ని కాళ్ళు ఉన్నాయో చెప్పరా అంటున్నాడట. మీకు అర్థమైందండి, ఒక మూర్ఖుడు ఏమీ తెలియని వాడు అలాంటి వాడి చేతికి ఒక కుందేలునిచ్చి, బాబు ఈ దీనికి ఎన్ని కాళ్ళు ఉన్నాయో లెక్క పెట్టంటే, ఒకటి రెండు మూడు అంటున్నాడు. మరి నాలుగు వేలు లెక్క పెట్టా, అబ్బా లేదు ఒకటి రెండు మూడు అంటున్నాడు అంటాడు. నువ్వు ఎన్ని రకాలుగా చెప్పినా ఎలా లెక్క పెడుతున్నాడు?
మూడో నేను పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు. ఇలా మొండిగా వాదించేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ బైబిల్ని వద్దు అనుకునే వాళ్ళు మొదట మనకి చెప్పే ప్రశ్న ఏంటంటేనండి, వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటంటేనండి, ఇది విదేశీ పుస్తకం అంటారనమాట. మొదటి కారణం, మొదటి కాన్సెప్ట్ అది ఏంటంటే, బైబిల్ అనగానే స్వదేశీ కాదు, ఇది విదేశీ, కనుక ఈ విదేశీ మా స్వదేశానికి వద్దు అంటున్నారండి. రైట్, ఒప్పుకుందాం. కాసేపు వాళ్ళు అనుకున్నది అనుకుందాం మనం కూడా. ఇప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోకి మనం వెళ్ళి మనం కొన్ని ప్రశ్నలు అడుగుదాం వాళ్ళని. నువ్వు డిగ్రీలు సంపాదించావు కదా, విద్యను అభ్యసిస్తున్నావు కదా, ఈ సిలబస్ అంతా, ఈ థీరీ అంతా ఎక్కడది అని మనం అడగాలి. అవునా కదండి, అడగాలా వద్దా? మనల్ని ప్రశ్న వేసిన వాడికి, వాణ్ణి కూడా మనం ప్రశ్న వేసేవాడి దగ్గర నుంచి ఏం రాబట్టాలి? మనం సమాధానం రాబట్టాలి. ఇప్పుడు ఆ ప్రశ్న వేసిన వాడిని మనమే అడుగుతాం, అయ్యా మరి నువ్వు చదువుకుంటున్నావు, నువ్వు పట్టాలు సాధించావు, డిగ్రీలు సంపాదించావు, ఈ చదువు అంతా ఎక్కడదయ్యా అని అడిగితే ఆడు మనకి ఏం సమాధానం చెప్పడం. అది కూడా ఎక్కడి నుంచి, ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నాం సరుకదంతా? విదేశాల నుంచి. ఇకపోతే ఇళ్లల్లో వాడుకునే 90% వస్తువులన్నీ కూడా ఎక్కడివి? ఇవి కూడా విదేశీకి సంబంధించినవే. మరి మానేస్తారా? ఏసీ అలవాటైపోయింది, ఫ్యాన్ అలవాటైపోయింది, కూలర్ అలవాటైపోయింది. 10 నిమిషాలు లేకపోతే పాటల పుస్తకమే ఫ్యాన్ అయిపోద్ది ఇప్పుడు మనకి. అవునా కదా, అవసరం అయితే ఎంత మేధావులం అంటే, మనం పాటల పుస్తకం లేదు, ఖర్చీఫ్ లేదు అనుకో, బైబిల్ తీసేసి, జిప్పు తీసేసి, జిప్పు మొదలెట్టేస్తాం. ఇప్పుడు బైబిల్ అంతా ఓపెన్ కనుక ఏమాడేస్తాం ఇప్పుడు, జిప్పే. అంటే మన శరీరాలు అలా అలవాటైపోయి దాని నుండి గాలి వచ్చినా రాకపోయినా ఒక లాంటి అనుభూతి. ఏంటి, ఏదో విసురుతున్నాం. ఇది మామూలు కదండి, ఇది మనం ధరించుకున్న శరీరం ఉంది చూసారు పాపం. అందుకే పౌలు గారు అటండి దీన్ని ప్రతిరోజు ఏం చేసేవాడట, మనం మేపుతున్నాం దీన్ని. కూర్చోవడానికి శుభ్రం, తినడానికి శుభ్రం, పడుకోవడానికి శుభ్రం కదా, అన్ని శుభ్రంగా ఉండాలి. దేనికి? ఆత్మను పట్టించుకునే వాళ్ళు మాత్రం ఎవరు లేరు. ప్రియులారా, మనం ఇలా ఆలోచిస్తూ వెళితే ఏంటి బైబిల్ సమాజానికి చేస్తున్న అన్యాయం, కీడు అని అంటే, అసలు బైబిల్ అంటే ఏంటో తెలియాలి ఈ సమాజానికి. బైబిల్ అంటే ఏంటో తెలియాలి ఈ సమాజానికి. బైబిల్ అనగానే ఈ సమాజం అంతటికీ కూడా ఎలా కనబడుతుందంటే, ఇది ఒక మత పుస్తకంగా కనబడుతుంది, క్రైస్తవ మతస్థులు చదువుకునే పుస్తకంగా కనబడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారు, కానీ బైబిల్ అనేది క్రైస్తవులు చదువుకునే పుస్తకం మాత్రం కాదు. ఆరిన నేల మీద మానవుడుగా బ్రతుకుతున్న ప్రతి మనిషి చదవవలసిన ఏ పుస్తకం ఇది? బ్రతుకు పుస్తకం. మీరు ఒక ఫ్యాన్ కొన్నారు షాప్కి వెళ్ళి, ఈ ఫ్యాన్ని తయారు చేసిన వాడు ఏం చేశాడో తెలుసా? ఒక పుస్తకం పెట్టాడు దాంట్లో. ఒక రైస్ కుక్కర్ కొన్నారు, ఆ బాక్స్లో ఏం పెడతారో తెలుసా? ఒక పుస్తకం పెడతారు. ఒక కారు కొన్నారు, దానికి ఒక మాన్యువల్ అనే ఒక పుస్తకం. ఏముంటుంది దాంట్లో అంటే చాలా ఉంటాయి, మనం ఏమైనా చదవం ఎప్పుడు, వీలైతే ఎప్పుడైనా తిరగేయండి. ఆ ఫ్యాను అలా తయారు చేయడానికి ప్లాస్టిక్ వాడారా, ఐరన్ వాడారా, రాగి వాడారా, ఒకవేళ ఏ ఏ పరికరాలు వస్తువులు వాడితే ఏ ఏ పరిమాణంలో వాటిని వాడారు అని అది నిర్మాణమైన విధానాన్ని చెబుతారు. ఇక అది పనిచేసే విధానాన్ని కూడా చెబుతూ ఉంటారు. దానికి ఎంత కెపాసిటీ మోటార్ని పెట్టారు, అది ఎంత వేగంతో తిరుగుతుంది, ఏమండి ఎంత ఫోర్స్తో గాలినిస్తుంది అని దాన్ని పనిచేసే విధానం రాస్తారు, అది పుట్టిన విధానం రాస్తారు. ఇక మూడవదిగా అది పనిచేసే విధానం కూడా రాస్తారు. ఇక నాలుగవదిగా ఏంటో తెలుసా? అది చచ్చిపోయే విధానాన్ని కూడా రాస్తారు. ఏ ఏ సందర్భాల్లో ఫ్యాన్ పనిచేయకుండా పోతుందో,
హై వోల్టేజ్ వలన లేకపోతే వాటర్లో పడడం వల్ల ఏ విధంగా అది పనిచేయటం మానేస్తుందో అన్న విషయాన్ని కూడా పుట్టిన దగ్గర నుంచి అది ఆగిపోయే సందర్భాలన్నీ కూడా ఆ పుస్తకంలో రాసి పెడతారు. కానీ మనం చదవం, మనకు అంత అవసరం? రైస్ కుక్కర్ కొన్నామా, బియ్యం వేసామా, అన్నం వండేసుకున్నామా? ఒకవేళ అది పాడైపోతే వెంటనే ఎక్కడికి పట్టుకుపోతాం? షాపాడు మొకాన్ని పాడేస్తాం. ఇదే మనకు తెలిసింది. అంటే ఒక చిన్న వస్తువును తయారు చేసిన వాడే దాన్ని ఎలా తయారు చేశాను అన్నది రాశాడు, ఎలా పనిచేస్తుంది అని రాశాడు, ఎలా వాడుకోవాలి అని రాశాడు. ఒకవేళ అది పనిచేయటం మానేస్తే ఏ ఏ కారణాలను బట్టి అది పనిచేయటం మానేస్తుందో అన్న విషయాలు ఒక మనిషే నీకు పుస్తక రూపేణ తాను చేసిన పరికరం గురించి రాసినప్పుడు ఈ సకల సృష్టిని చేసి ఆ సకల సృష్టిని అనుభవించడానికి తన కొరకు బ్రతికే ఒక సుందర రూపాన్ని, తన పోలికను, తన స్వరూపాన్ని నీకిచ్చి ఈ భూమి మీద నిన్ను పెట్టాడే, నీకంటూ ఒక మాన్యువల్ బుక్ లేదా? నిన్ను చేసిన విధానం, నువ్వు బ్రతుకవలసిన విధానం, నువ్వు చెయ్యవలసిన కార్యాలు, నువ్వు చచ్చిపోయేది, నువ్వు చచ్చాక వెళ్ళిపోయేది, ఇవన్నీ కూడా రాసిందే ఆ వస్తువును తయారు చేసి ఆ బాక్సులో ఎలాగైతే పుస్తకం పెట్టాడో నిన్ను నన్ను ఈ లోకానికి పంపించి మనం ఎందుకు వచ్చామో, మనం ఏం చేయాలో అవన్నీ ఎందులో పెట్టాడు? బైబిల్లో. అంటే ఏంటిది మనిషి బ్రతుకు? పుస్తకమా లేకపోతే క్రైస్తవులు చదువుకునే పుస్తకమా? క్రైస్తవులు చదువుకునే పుస్తకం కాదు ఇది. ఈ పుస్తకం చదవకపోతే, ఈ గ్రంథాన్ని నువ్వు పఠించకపోతే, ఈ గ్రంథాన్ని నువ్వు అర్థం చేసుకోకపోతే అసలు నీ జీవితానికి అర్థమే లేదు. అదే చెప్పాడు ప్రసంగి గ్రంథము 6:12 ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రసంగి గ్రంథము 6:12 నీడవలే తమ దినములన్నీయు టోటల్గా ఈ ప్రపంచమంతా చేస్తున్న అతి దౌర్భాగ్యమైన కార్యక్రమం ఇదే. ఎలా గడిపేస్తుంది? ఒకడు అనుకుంటున్నాడు నేను మేధావిని అనుకుంటున్నాడు, ఒకడు అనుకుంటున్నాడు నేను శాస్త్రవేత్తని అనుకుంటున్నాడు, ఒకడు అనుకుంటున్నాడు నేను అందరికంటే బాగా తెలివైన వాణ్ణి అనుకుంటున్నాడు. కానీ ఈ మానవ సమాజం అంతటి కొరకు, బైబిల్ని పఠించని మనుషుల కొరకు, దేవుని వాక్యములో వాడి జీవితం కొరకు, దేవుడు రాసిన సత్యాలను గ్రహించలేని మనిషి కొరకు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీడవలే. వాడెంత గొప్పవాడైనా, వాడెంత శాస్త్రవేత్త అయినా, వాడెంతటి పితామహుడైనా, వాడెంత పరాక్రమశాలి అయినా, వాడి జన్మ గురించి వాడు తెలుసుకోకపోతే, వాడి బ్రతుకు పుస్తకమైన 66 పుస్తకాలతో కూడిన మహావేద గ్రంథాన్ని వాడు చదవకపోతే, అందులో ఉన్న అత్యాధునిక విషయాలను వాడు తెలుసుకునలేకపోతే, నీడవలే తమ దినములన్నీయు వ్యర్థం. ఏటట? మనిషి బ్రతుకు పుస్తకంలో మనిషి గురించి దేవుడేం రాశాడు? ఇది చదవటం నామోషిగా ఫీల్ అవుతున్న చాలామంది క్రైస్తవులు కూడానండి. బైబిల్ ఇప్పుడు ఇలా ఓపెన్గా పెట్టగలరండి? ఒక దీనికి ఒక సంచి ఉంటుందండి, దీనికి ఒక బొట్టు ఉంటుందండి, దీనికి ఒక కవర్ ఉంటుందండి. ఏంటి సీక్రెట్? ఏమండి సిగరెట్ పెట్టు, ఒకడు ఎలా పెట్టుకుంటాడు తెలిసండి? ఎలా పెడతాడు? నేను సిగరెట్ కావాల్సిన ఎంత బాక్స్ ఉంటుంది, దాంట్లో ఉంటాయో లేవో తెలియదు, కానీ అడ్వర్టైజ్మెంట్ కోసం మాత్రం బాక్స్ పెడతారండి. నిజం బైబిల్ మాత్రం దాసేస్తూ ఉంటారండి, అందరూ కనబడదు సిగ్గు. ఏంటంటే నువ్వు కూడా దిగిపోయావా అందులో, ఇందులో గోతులో నువ్వు కలిసిపోయావా దేంట్లో, మతంలో అనుకుంటారనంట. వాళ్ళ కులానికో, వాళ్ళ వర్గానికో, వాళ్ళ గోత్రానికో, దేనికో భయపడి దేన్ని దాసేస్తూ ఉంటారు? అసలు దాయవలసిన పుస్తకమే కాదు. ఒకవేళ ఈ మహాగ్రంథాన్ని నువ్వు పఠించకపోతే, దీని ద్వారా నువ్వు ధ్యానాన్ని అభ్యసించకపోతే, నిన్ను దేవుడు అంటున్న మాట, నీడవలే తమ దినములన్నీయు వ్యర్థముగా గడుపుకొని మనుషుల బ్రతుకునందు ఏది క్షేమకరమైనదో ఎవరికి తెలియను? వా
వారు పోయిన తర్వాత ఏమి సంభవించును? ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్తారు ఈ సమాజానికి? జ్ఞానాన్ని ఎవరు నేర్పించగలరు ఈ సమాజానికి? మంచి మాటలు ఎవరు తెలియజేయగలరు ఈ సమాజానికి? మంచి ఎక్కడ ఉందండి? లోకం అంతా కూడా ఏమైపోయిందో తెలుసా? అతి కొద్ది కాలానికి దేవుడు కలగజేసిన ఈ లోకాన్ని చూశాడట. ఏమైపోయిందట? దేవుని సన్నిధిని భూలోకం ఏమైపోయింది? చెడిపోయింది, చెడిపోయింది, చెడిపోయింది. చెడిపోయిన ఈ సమాజాన్ని చూచిన దేవుడు, సన్మార్గంలో పెట్టాలనుకున్న దేవుడు ఒక మంచి ప్రణాళికను వేసుకున్నాడండి. ఏంటో తెలుసా ప్రణాళిక? తన మనసులో ఉన్న మాటలన్నీ కూడా ఈ సమాజానికి చెప్పాలి అనుకున్నాడు. ఇది ఒక కాకతాళీయంగా మనుషులు రాసిన గ్రంథం మాత్రం కాదండి, మనుషులు రాసినది కాదు. మనుషులు రాసిన పుస్తకాలు ఎలా ఉంటాయంటేనండి, దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఒక్క పర్యాయమే రాయించాడండి దీన్ని. ఇప్పటికే రాస్తూ ఉన్నారా? ఇప్పటికే రాస్తూ ఉన్నారా? రాయటం పూర్తి అయిపోవటం, మనకి ఇచ్చేయటం కూడా అయిపోయింది. సీల్ కూడా వేసేసాడు దీనికి. ఇక ఆ సీల్కున్న అర్థం ఏంటంటే, ఇందులో ఒకటి కలపకూడదు, ఇందులో ఒకటి తీయకూడదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు భలే చలామణి అయిపోతుంది కదండి ప్రపంచంలో కూడా. ఎక్కువ పుస్తకాలు అమ్ముడైపోయే పుస్తకం ఏదైనా ఉందంటే అది నెంబర్ వన్ స్థానంలో ఏంటట? బైబుల్ మాత్రమేనట ఇప్పటికే కూడా. కానీ ఏ వ్యక్తి అయినా ఒక రచయిత మనుగడలో ఉండాలి అనుకోండి, ఆడు పుస్తకం రాయటం ప్రారంభించిన దగ్గర నుంచి చచ్చేటంత వరకు ఏం రాయాలి? ఏం రాయాలి? పుస్తకాలు రాస్తూనే ఉండాలి. విజయరావు గారు ఒక రచయిత అనుకోండి, ఒక పుస్తకం రాస్తే రచయిత అయిపోరేనా? మర్చిపోతారా ఆయన్ని? ఆ పుస్తకం వేడిలో ఉన్నప్పుడు మాత్రమే రిలీజ్ అయిన కొత్తలో తిరుగుతూ ఉంటుంది. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏమైపోద్ది? పాతదైపోద్ది. ఈయన కూడా అప్పుడు ఏం చేస్తారు? ఈయన మనుగడలో ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ఆ వేడి చల్లారిపోకుండానే మళ్ళీ పుస్తకం తెంచాలి, మళ్ళీ ఆ పుస్తకం వేడి చల్లారిపోకుండానే మళ్ళీ ఇంకొక పుస్తకం. దేవుడు ఏమన్నా అన్ని పుస్తకాలు దించుతున్నాడు ఏంటి? మళ్ళీ అయినా అన్ని పుస్తకాలు ప్రింట్ చేయలేకపోతున్నారట. కేవలం అవసరత 100% ఉందట ప్రింటింగ్ అవసరత, వాళ్ళు మాత్రం 30% మాత్రమే అందించగలుగుతున్నారట. ఏంటి? బైబిల్ కొనేవాళ్ళేమో 100% అట, ప్రింటింగ్ ప్రెస్ నుంచి విడుదలవుతున్నాయి మాత్రం 30% అంట. అంటే అవసరత ఎంతుంది? 70% ఉందన్నమాట ఒక్కసారి రాసిన పుస్తకానికి. అది ఈయన రాశారనుకోండి ఎప్పుడుంటుంది? ఈయన రాస్తూనే ఉండాలి. ఇంకా మళ్ళీ రచయితలు ఏమంటారు తెలుసండి? తొలి పలుకులుగా ఇవి నా అనుభవాలు, ఇవి ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం నాకున్న ఈ భారత రాజ్యాంగం నా చేతికి నా కళానికి కల్పించిన హక్కును బట్టి స్వేచ్ఛాపూర్వకంగా దీన్ని నేనేం చేస్తున్నాను రాస్తున్నాను అంటాడు. అలా అనేసి మళ్ళీ ముగింపుకు వస్తాడు. ముగింపుకు వచ్చి మళ్ళీ ఏమంటాడు తెలుసా? ఈ పుస్తకంలో ఏమైనా తప్పులుంటే క్షమించండి, మరలా పుస్తకంలో ఇలాంటి తప్పులు రాకుండా నేను. అది ఈ దిక్కుమాలిన మానవులు రాసే పుస్తకాలు, ఆ పుస్తకాలకి ఆ దరిద్రులందరూ ఇచ్చే ఎక్స్ప్లెనేషన్స్. కానీ ఈ పుస్తకంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని రాయబడింది. సృష్టి కార్యక్రమం గురించి మొదలుపెట్టి చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథం దగ్గరికి వెళ్ళామన్నాడో తెలుసా? ఈ జీవ గ్రంథములో ఒకటి మీరు దీంట్లోంచి ఏం చేయకండి, దీనికి కలపకండి, ఇందులోంచి ఒకటి ఏం చేయకండి, తీసేయకండి. మీరు అలా చేస్తే మళ్ళీ పుస్తకంలో సరి చేస్తాను మిమ్మల్ని అన్నాడా? అలా అనలేదు. ఏమన్నాడు? ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందు వాక్యములలో ఏదైనా ప్రకటన గ్రంథము 22:18 ఈ గ్రంథమందు ప్రవచన వాక్యములను ఏమనగా ఎవడైనా, ఏమంటే రిక్వెస్టింగ్ లెటర్ ఉందా? ఎవరైనా
తమరెవరైనా అనుందా? ఎవడైనా అంటే ఏంటి? ఏ దేశ ప్రధాని అయినా, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, ఏ అగ్ర రాజ్యాతి నేత అయినా, ఆడు ప్రపంచంలో ఎనీ హావ్ ఎనీ బడి ఎవరైనా కావచ్చు, ఎవడైనా వీటితో ఏదైనా మరి ఒకటి కలిపిన ఎడల ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలగజేస్తాడు. ఎందుకు ఇంత ఖచ్చితంగా ఈ గ్రంథాన్ని ముగించాడు దేవుడు అని మనం అంటేనండి, ఈ గ్రంథం కేవలం రాసింది మనుషులు మాత్రం కాదు. మరెవరు? మనుషులు రాసింది కాదు. ఒకవేళ వారి స్వయం హస్తాలు రాస్తే వ్రాసిని గాని ప్రేరణ కలగ చేసి ప్రతి మాటను చెప్పింది ఎవరో తెలుసా? పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందాం, చూడండి ఏమంటున్నారు అక్కడ. పేతురు రాసిన మొదటి పత్రిక 2 మొదటి అధ్యాయము 20-21 వచనం, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనము ఎందుకు ఇంత ఖండితముగా దేవుడు అన్నాడో తెలుసా? ఇంకో మంచి మాట ఉందండి బైబిల్ కోసం, ఆకాశము భూమి గతించిపోవును గాని నా మాటలలో ఒక సున్నైనను ఒక పొల్లైనను ఏంటి ఏంటి పుస్తకానుకున్న గొప్ప. ఇది సమాజానికి అవసరం, ఇది సమాజ బాగుని నిర్దేశించేది, ఈ సమాజంలో ఉన్న మనుషులను సంస్కరించగలిగేది, సన్మార్గములో ఉంచగలిగేది. ఎందుకో తెలుసా? సాక్షాత్తు ఇది దైవము వలన కలిగినది. ఒకని ఊహను బట్టి ప్రవచనములో ఏ సంగతి పుట్టదని మొదట ప్రతి మనిషి మొదట గ్రహించాల్సిందేంటో తెలుసా? ఈ 66 పుస్తకాలలో ఏ సందర్భము కూడా వ్రాసింది మనుషుని ప్రేరణ బట్టి కాదు, మనుషుని ఆలోచన బట్టి కాదు. మరి ఎవరు? ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అంటే ఈ గ్రంథం సాక్షాత్తు ఎవరు రాసింది? దేవుడు రాసింది. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆయనే తన స్వయం హస్తాలతో రాసింది. దైవ గ్రంథం, దేవుని గ్రంథం. ఒక మాటలో చెప్పాలి అంటే ఈ మానవ సమాజమంతా సుభిక్షంగా ఉండాలి అంటే ఆయన ఏమనుకున్నాడో ఆ మాటలన్నీ కూడా ఎందులో పెట్టాడో తెలుసా? ఎందులో పెట్టాడు? బైబిల్లో పెట్టాడు. ఆయన మనస్సు బైబిల్ అంటే ఏంటి? బైబిల్ అనగా ఏంటి? ఆయన మనస్సు. కానీ బైబిల్ అంటే ఏమనుకుంటుంది ఈ సమాజం? ఏమనుకుంటుందండి? చాలామంది తలగడ కింద చూశానండి. దేన్ని? దేన్ని? మీ మెడలో 3 తులాల బంగారం ఉంటుంది, తలగడ కింద పెట్టుకుంటారా? ఏ ధైర్యంగా ఉండొచ్చు కదా తలగడ కింద ఉందని. అబ్బే అలా పెట్టరు. మరి బైబిల్ మాత్రం ఎక్కడ పెడతారు? తల కిందే పెడతారట. ఎందుకు? దెయ్యాలు రాకుండా. ఇంకో అందుకు ఉపయోగిస్తారట. దేన్ని? బైబిల్ని నెత్తి మీద పెట్టి ప్రార్థన చేయడానికి. ఎవరు చెప్పారు ఇలాగా? ఎవరు చెప్పారు? బైబిల్ ఉండాల్సింది తలగడ కింద కాదు, ఎక్కడ? నీ మెదడులో పెట్టాలి. మీ మెత్తని హృదయముల మీద వాటిని ఏం చేయమన్నాడు? వ్రాసేయండి అంటే అబ్బే హృదయంలో నుండి బోల్డ్ ఉన్నాయి అయ్యగారు, మా ఇంటి పక్కోడికి నాకు డ్రైనేజీ గొడవ అది లోపల ఉంది, పొలం గట్టు మీద ఆడికి నాకు తగ అది లోపల ఉంది, మా ఆవిడికి నాకు పడతలేదు, ఇప్పుడు పెళ్లి చూపులు ఎప్పుడు అనుకున్నాను ఇది ఎలాంటిది అని. అది కూడా ఇక్కడే. ఎప్పుడు సంగతి? పెళ్ళైపోయి పిల్లలు పుట్టేసి, ఆ పిల్లలకు కూడా పిల్లలు పుట్టేసిన తర్వాత ఒక పనికి మన్నాడు అంటాడు, దీని బుద్ధి అప్పుడే అర్థమైందండి నాకు పెళ్లి చూపులు అంటాడు. అంటే ఆ పెళ్లి చూపుల్లో ఉన్న గొడవ ఇంకా పోలేదా? అన్నున్నా లోపల. అందుకే అన్నాడు దేవుడు సమస్త కల్మషం. అబ్బో అప్పుడప్పుడు డ్రైనేజ్ దగ్గరికి వెళ్ళి సార్ చూడండి మీ మనసు అలా ఉంటుందని మీకు అర్థమైపోద్ది.
మీరు నేను పైకి నేనేమో సూట్ వేసేసి మీరేమో యూనిఫామ్లో మంచి మంచి బట్టలు వేసేసి చాలా అందంగా ఉన్నాం. పై రూపమే ఇదంతా. మేడి పండు చూడు, మేలిమయ్యుండు, పట్ట విప్పి చూడు, లోపలంతా పురుగులే. మన నిజస్వరూపం ఎలా ఉంటుందో ఒకసారి డ్రైనేజీ దగ్గరికి వెళ్ళాలి మనం. ఒక సెత్త ఉండదు అక్కడ, కవర్లో దాంట్లోనే, ఉలిపై తొక్కలో దాంట్లోనే, తినేసిన అన్నమో దాంట్లోనే కదా. డ్రైనేజీలో ఒకటి ఉంటుందా? ఇది నేనంటున్న మాట కాదు, దేవుడే అంటున్న మాట. నీ హృదయంలో నిజానికి వాక్యం ఉండాలి. ఆ వాక్యము నీ హృదయంలో లేని రోజున నీ హృదయంలో ఉండేది ఏంటో తెలుసా? సమస్త కల్మషం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనంలో చెప్తున్నాడు అక్కడ ఏమని, అందుచేత సమస్త కల్మషం వెర్రవీగుచున్న దుష్టత్వం మాని. ఈ సమస్త కల్మషం పోవాలి అంటే ఆ సమస్త కల్మషాన్ని తీయగలిగింది ఏంటి? వాక్యం. అది మాత్రం వద్దు, అది విదేశీ పుస్తకం, అది మతం, అది అదేంటిది, అది మతం, అది మాకు వద్దు. ఏ ఎందుకు వద్దు? ఈరోజు రాత్రి మిమ్మల్ని అడుగుతున్నాను నేను, ఎందుకొద్దు? ఏం చెప్పింది? ఏముంది దాంట్లో? ఎప్పుడైనా దాంట్లోకి తొంగి చూసావా? ఈరోజు రాత్రి మిమ్మల్ని నేను లోపలికి తీసుకెళ్తాను. ఇప్పుడు ఏముందో ఎవడో ఒకడు రాసుకుంటాడు, నీ రాకపోకలు ఎందు యెహోవా నిన్ను, అదేమో తప్పుడైపోద్ది. ఎక్కడా? ఇదిగో వీళ్ళ పనులన్నీ అలాగే ఉంటాయి. ఎలాగా? మరి కాపాడలేదా? ఎటకారం కదా. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించి నీ గర్భఫలాన్ని ఏం చేస్తాను? ఈవిడికి పిల్లలే పుట్టరు. మరి మీ దేవుడు గొప్పడైతే నీకు పిల్లలు లేరేంటమ్మా? ఏ లోపల సరిగా లేకపోవచ్చు ఆవిడికి, పిల్లల పుట్టని బలహీనత ఏదైనా ఉండొచ్చు. ఇవన్నీ పరిగణలోనికి తీసుకోరు. పైకి కనబడుతున్న కొన్ని కొన్ని వాక్యాలను ఆపాదించుకుని మాత్రమే దేవుణ్ణి కూడా ఏం చేస్తున్నారు వీళ్ళు? ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ ఏం చెప్పింది? బైబిల్ ఎంత గొప్పది! బైబిల్ ఈ సమాజ శ్రేయస్సును కోరుకునేది, ఈ సమాజానికి మరీ 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 అవసరం. ఏంటది? బైబిల్. ఈ మాటలే లేకపోతే, అందుకే దేవుడు చెబుతున్నాడు యిర్మీయా గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనం. యిర్మీయా గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనం. దేశమా, యెహోవా మాట విను. ఏటట? ఎవరిది? ఇది ఎవరండి? చౌటపల్లి కాదట. చౌటపల్లిలో మనం రంకేయట్లేదు. టోటల్గా మనకి దేనికి చెప్పమన్నాడు? దేశమా అంటూ. ఏమండి ఈ పదాలు ఒకసారి ఏమండి? అరే చిన్నోడా అన్నావంటే నువ్వు చాలా లైట్ తీసుకున్నట్టు, మళ్ళీ నువ్వు పని చేసుకుంటున్నట్టు. అరే పలకలేదు. అరే ఎక్కడ వచ్చావరా అంటే ఏదో నీకు బాగా వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్ ఉన్నట్టే కదా, అవునా? ఏమండి అంటది. ఏమండి అన్న తర్వాత ఈయన పలకలేదు. ఈవిడ పని ఈవిడ చేసుకుంటుంది. ఈయన అవసరం బాగా. ఏమయ్యో ఎక్కడ చచ్చావు? ఒరే మీ నాన్న ఎక్కడ చచ్చావు? ఏమండి ఏంటి ఇలా ఉంది అంటే వార్త అంటే స్వరం మారే కొలిది సిచ్యువేషను మారిపోద్ది అనమాట. అక్కడ ఒక ఇంపార్టెంట్ కాజ్ ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా ఆయన గగ్గోలు పెడుతున్నాడు. ఏమని? దేశమా. ఆగాడా? ఆగలేదు. మళ్ళీ దేశమా, మళ్ళీ దేశమా. అమ్మో ఇదేదో బాగా తేడాగా ఉందని మనం అనుకోవాలి, కానీ ప్రపంచం వాళ్ళకి అయితే మద్దతులండి. హల్లెలూయా బ్యాచ్గళ్ళండి. ఎవరట? నీకు చెప్పారా? హల్లెలూయా బ్యాచ్గళ్ళండి, నీకు చెప్పారా? ఏ బ్యాచ్ ఈ రాత్రి నీకు అర్థమైపోద్ది. ప్రపంచంలో ఏ గ్రంథము ఏ పుస్తకము చెప్పలేని విషయాలు. మనిషి బాగు కొరకు, మనిషి క్షేమము కొరకు, ప్రజల శ్రేయస్సు కొరకు ఎవరు చెప్పని గొప్ప గొప్ప విషయాలు నా పరలోకపు తండ్రి మనలందరినీ ప్రేమించి ఇచ్చిన గ్రంథములు నిక్షిప్తం చేశాడు. అందుకే చెప్తున్నాడు దేశమా,
దేశమా ఒకవేళ పట్టించుకోరేమో అని పిలుపు ఎందుకు ఎక్కువసార్లు పిలుస్తామో తెలుసా? ఒకసారి పిలిస్తే పట్టించుకోమని, రెండోసారి పిలిస్తే ఎలర్ట్ అయిపోతాం, మూడోసారి పిలిస్తే మరీ ఎలర్ట్ అయిపోతాం. దేవుడు కూడా ఈ సమాజానికి 66 పుస్తకాలు ఇచ్చి లైట్ తీసుకోమని చెప్పలేదు. ఇవి చాలా అవసరం రా అబ్బాయి, ఇవి నీకు చాలా ఉపయోగపడతాయి, ఇవి నీ బాగు కోరేవి, ఇవి నీ క్షేమాన్ని కోరేవి, ఇవి నీ జీవిత గమ్యాన్ని నిర్దేశించేవి, ఒక ఉత్తమమైన ప్రవర్తన నీకు ఇచ్చేవయ్యా. నువ్వు చాలా జాగ్రత్తగా నా మాటలు వినాలి. యెషయా గ్రంథం 34వ అధ్యాయము, యెషయా గ్రంథము 34వ అధ్యాయము మొదటి వచనం. దేశం అయిపోయింది, మళ్ళీ ఎవరు వచ్చారైనా? రాష్ట్రం, రాష్ట్రముల రాష్ట్రమా అనలేదు మళ్ళీ ఇక్కడ. ఏంటి, రాష్ట్రాలు ఎన్నో ఉన్నాయి, దేశాలు ఎన్నో ఉన్నాయి. ఈ దేశాలకు ఈ రాష్ట్రాలకు అవసరమైనవి మనుషుల జీవితమందు ఏది క్షేమకరమైనదో అది ఎవరు? ఈ దేశానికి ఏం క్షేమమో, రాష్ట్రానికి ఏం క్షేమమో, ఏది అవసరమో ఎవరు చెప్తాడు? ఎవరు చెప్తాడు? అన్నీ ఎక్కడ చూసినా రక్షణ, ఉజ్జీవ, సువార్త. ఇంకా విచిత్రమైన పాస్టర్ మొన్నే చూశానండి, మరి మీరు అస్తమానం చూశారో లేదో నాకు తెలియదు కానీ భలే నవ్వుకున్నానండి. నవ్వటం అంటే ఆయాసపడేదాకా నవ్వుకున్నానండి. ఏటనుకుంటున్నారు అది? సో ఏటిదే ఉపవాస పండుగలట. ఏటిదే, నీకేం నవ్వురాలేదా? ఉపవాసం అనగానే నాకు వెంటనే నినివే పట్నం గుర్తొచ్చింది. రాజుగారు డప్పేయించారు ఏమని, మన మీదకు ప్రమాదం రాబోతుందంట, నేను కూడా సింహాసనం దిగిపోతున్నాను, గోని బట్టలు కట్టేసుకుంటున్నాను, అన్నం మానేస్తున్నాను, వాయిద్యాలు, నాట్యాలు, మద్యపానం ఇవేవి మనకిక లేవు, పశువులకు కూడా మూతికి చక్కం కట్టేయండి, వాటికి కూడా నీళ్లు కానీ మేత కానీ, అందరం రోడ్డు మీదకి వచ్చేద్దాం. ఇప్పుడు అక్కడ ఎవడైనా రాజుగారు మొత్తం గోనిపట్టు కట్టేసుకుని రోడ్డు మీదకి వచ్చేసి ఉపవాస పండుగలు అన్నాడు అనుకోండి, ఏం చేస్తారు రాజుగారు? అన్ని చితకర పెట్టేదండి, చచ్చిపోతున్నారు వాళ్ళు, ప్రమాదం వాళ్ళ మీదకి వస్తుంది. ఆ ప్రమాదాన్ని అడ్డుకునే ప్రయత్నం వీళ్ళు తమ కడుపులను మార్చుకుని నిద్ర లేకుండా కళ్ళును కాపాడుకుంటూ శరీరాన్ని నలగొట్టుకుంటూ ఉంటే యోనా గారు అక్కడికి వెళ్ళి ఉపవాస పండుగలు చాటిస్తున్నాను మీకు, కానీ ఉపవాసంలో పండుగ ఏంటండి? టైటిల్ పెట్టడం కూడా ఉపవాసం అంటే తినకుండా ఉండడం. ఏం తినలేదనుకోండి, నాకేం పెట్టలేదనుకోండి ఎలా ఉంటుంది? అయ్యారు మీరు చాలా గొప్పవాళ్ళు అయ్యారు, కానీ మీకేం లేదు అయ్యారు, ఇవాళ అన్నం కూడా లేదు అయ్యారు అన్నారు అనుకో, బెంగొచ్చేదండి. అందుకే పోస్టర్లో కూడా మనం ఏం వేసుకుంటాం, దూర ప్రాంతముల నుండి వచ్చి వారికి భోజన సదుపాయం, అప్పుడు ప్రాణం లెగిసి వస్తుందండి. అమ్మయ్య పొరపాటున వేయలేదనుకోండి ఫోన్ వస్తుంది మనకి, ఏమని, అయ్యారు భోజనాలు లేవండి. అరే బాబు ఏం బాధపడకరా బాబు, బోల్డ్ భోజనాలు రా నీకు. అంటే ఒక పక్క ఉపవాసం చేసేస్తూ కూడా ఏం కావాల్సి వస్తుంది వీళ్ళకి? పండుగలు అంటండి, ఉపవాస పండుగలు. అర్థం కాని భక్తి, అర్థం లేని, అర్థం పర్థం లేని కార్యక్రమాలు చేస్తుందండి. అందుకే ఈ సమాజం క్రైస్తవ్యాన్ని చిన్న చూపు చూస్తుంది. దాని కారణం ఏంటో తెలుసా? మనం నడుచుకునే విధానం, మనం ప్రవర్తించే తీరు. ఒక ఆయన అంటున్నాడు, ఒరే బాబు మీరు మామూలు కాదురా అంటున్నాడండి ఒక ఆయన నన్ను, నా స్నేహితుడు ఒక ఆయన. మీరు, ఆయన ఇంటి పక్కనే చర్చ ఉందట, ఇల్లు ఎక్కడికైనా అమ్మేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడట. ఆదివారం వచ్చిందంటే గోల కింద ఉంటున్నారా, ఏట్రా ఒక పాట బాగోలేదు, ఒక మాట బాగు, నిజమండి అర్థం పర్థం లేని భజనలతో. అందుకే అన్నాడు, మీ నిమిత్తమే కదా నా నామము అన్యజనుల మధ్య ఏమైపోతుంది. ఈ గంటలోటి వచ్చేయండి అలారం, ప్రతి గంటకి మోగేస్తుందండి, ఒక పాట, ఒక రెఫరెన్సు ఏదో అవసరమండి.
మేలైనది చెప్పమంటున్నాడండి, రాష్ట్రానికి చెప్పమంటున్నాడండి, దేశానికి చెప్పమంటున్నాడండి, ప్రజలను మేల్కొల్పమంటున్నాడండి. ఏం రాసావయ్యా నువ్వు దాంట్లో మేల్కొల్పడానికి? అందరూ స్వస్థతలు అంటున్నారయ్యా, అందరూ చెప్పేది మీకు పిల్లలు లేరా రండి మేము ప్రార్థన చేస్తాం, మీకు ఉద్యోగం లేదా మేము ప్రార్థన చేస్తాం, మీకు ఏమైనా పొలం గొడవలు ఉన్నాయి మేము ప్రార్థన చేయం, ఇదే కదండి అందరూ చెప్పేది. కానీ ఏం చెబుతున్నాడు, ఏంటి సమాజానికి ఉపయోగకరమైన మాటలు బోధిస్తున్నాడు చూద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా. ప్రసంగి యెషయా గ్రంథము, దయతో క్షమించండి, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం, రాళ్ళు దొర్లించువాడు వాటి చేత గాయమునందును, చెట్లను నరుకువాడు దాని వలన అపాయము తెచ్చుకొనును. బైబిల్ అంటే మత గ్రంథం అనుకుంటుంది సమాజం, విదేశీ మత పుస్తకం అనుకుంటుంది సమాజం, సమాజ శ్రేయస్సు కొరకు, సమాజ బాగు కొరకు, మనుషుల జీవితాల క్షేమము కొరకు ఎన్నో ఉన్నతమైన మాటలు రాసిరండి. ఈరోజు మనిషి అనుభవిస్తున్న ఒక కఠినమైన పరిస్థితి ఉంది, పర్యావరణం ఏమైపోయిందట, పాడైపోయింది. దేంతో? కాలుష్యముతో. రకరకాల ఫ్యాక్టరీలు కట్టుకున్నాడు, ఆ ఫ్యాక్టరీల నుంచి వచ్చే ఆ పొగ ఎవరు పీల్చుకోవాలవి? ఎవరు పీల్చుకుంటాయటండి? చెడు ఆక్సిజన్ అంతా చెట్లు పీల్చుకుంటాయట, మంచి ఆక్సిజన్ అంతా చెట్లు విడుదల చేస్తాయట. అవునా? చదువుకోలేదు మీరు ఎవరు, బడికి వెళ్ళలేదా? మరి మాకు ఏమండి, మీరు మీ ఇంటికాడ కానీ మీ సిటీలో కానీ మీరు రౌడీస్, ఇక్కడ మాత్రం గుడికి రాగానే ఎలా ఉంటారు తెలుసా అందరూ? మాకేం తెలుసండి, మేము అమాయకులం అండి, మీరు చెప్పాలి మహాప్రభు, మేము వినాలి. ఇంటి దగ్గర భర్తను మాట్లాడినవన్న భార్యలు, భార్యను మాట్లాడినవన్న భర్తలు, పిల్లలను మాట్లాడినవన్న తల్లిదండ్రులు, తల్లిదండ్రులను మాట్లాడినవలేని అమ్మో ఇంటికాడ రవిడీజం, ఎవరికి కాలదే పై చెయ్యి పెత్తనం, ఇక్కడ అయ్యగారు కనపడదు. వందనాలండి అయ్యగారు, మాకేం తెలియదండి అయ్యగారు, ఏదైనా దేవుడి చిత్తం అయ్యగారు. స్వరం మారిపోద్ది, యాక్షన్ మారిపోద్ది. ఆడెవడో యాక్షన్ 500 అన్నాడు కానీ యాక్షన్ 1000 ఇక్కడ నటీనటులు. దేవుడి దగ్గర కూడా నటించేస్తున్నామండి, జీవించేస్తున్నామండి ఈ మధ్య మనం. అందుకే జాన్సన్ గారు వెళుతూ వెళుతూ మంచి పాట ఇచ్చారు మనకి, బాబు నటించొద్దండ్రా జీవించండ్రా బాబు అని. ఈ మొక్కలన్నీ కూడా నటండి, ఈ బస్సుల నుంచి, కార్ల నుంచి, ఫ్యాక్టరీల నుంచి విడుదలయ్యే ఈ కార్బన్ డైఆక్సైడ్ అంతటిని కూడా ఏం చేసుకుంటాయి, అవి పీల్చుకుని మనకి మంచి ఆక్సిజన్ని విడుదల చేస్తాయి. అంటే చెట్లు అనేవి చాలా ఇంపార్టెంట్, అవసరం. ఇప్పుడు ఈ చెట్లన్నీ కూడా ఏం చేస్తున్నాయి, పేపర్ కావాలి మనకి, ఏం కావాలి, పేపర్ కావాలి, రకరకాల అవసరతలు వచ్చేసాయి. కనుక ఇప్పుడు ఏం చేస్తున్నారు, అడవులను సహితం నరికేస్తున్నారు. ఇక్కడ దేవుడు చెబుతున్నాడు ఏమని, చెట్లు నరుకువాడు దాని వలన అపాయం. అంటే ఇప్పుడు పర్యావరణం అంతా కూడా ఏమైపోయింది, ఇది పాడైపోకూడదురా. అశోకుడు చెట్లు నాటించనట, అశోకుడు పుట్టక ముందే దేవుడు రాయించెను. అశోకుడు మాటను పెద్ద గొప్పగా చెప్పుకుంటే ఈ సమాజ శ్రేయస్సు కోసం అశోకుడు పుట్టక ముందే వ్రాయించెను. ప్రసంగి గ్రంథం క్రీస్తు శకం కదండి, ఎవరు పుట్టింది, ఎవరు పుట్టింది, అశోకుడు పుట్టింది క్రీస్తు మరణించిన తర్వాత. ప్రసంగి గ్రంథం క్రీస్తుకు పూర్వం రాయబడింది, అంటే అశోకుడు కంటే ముందే. ఎవరు చెప్పారు ఇది వద్దా, ఇది నమ్మవా, చెట్లు నరకడం నీకు నువ్వే ప్రాణహాని తెచ్చుకోవటం, పర్యావరణాన్ని కాపాడండి చెట్లు నాటండి అని ఎవరు చెప్పారు? ఈ మంచి మాట చెప్పినందుక ఇది మత పుస్తకం, ఇలాంటి మాటలు చెబుతున్నందుక మీ ఊరు వచ్చిన వాక్యం చెప్పకూడదు. ఇంకేమన్నాడు చూస్తారా, కీర్తన గ్రంథము
ఎనభైవ అధ్యాయము పదిహేనవ వచనం, కీర్తన గ్రంథము ఎనభైవ అధ్యాయము పదిహేనవ వచనం. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ కుడి చేయి నాటిన మొక్కను కాచుకో, కాపాడు. ఏమంటున్నాడండి? నీ కుడి చేతి నాటిన మొక్కను నువ్వేం చేయి, కాయు, కాపాడు. చెట్లు నరుక్కోకండ్రా, మీకు మీరే హేం తెచ్చుకుంటారు. నరికేశారు, ఏమైపోయింది? వాతావరణం అంతా కలుషితమైపోయిందండి. అంటే చెట్లు నాటమని, చెట్లను పెంచుకోమని, చెట్లు నరక్కుండా కాపాడుకోమని అశోకుడు చెప్పాడా? యేసు పరలోకమందున తండ్రి చెప్పాడా? ఎప్పుడు? ఈ మాట కాపీ కొట్టి మనకు చెప్పాడు ఎవరో, అశోకుడు. కాపీ కొట్టి చెప్పినాడు, గొప్పవాడైపోయాడు. ఒరిజినల్గా రాసినాడు, మత పుస్తకం అయిపోయింది. మీరు చెప్పండి, వీళ్ళకి చెప్పండి, ఈ మతోన్మాదులకు చెప్పండి, బైబిల్ని మతం అంటుకుంటున్న వాళ్ళకి చెప్పండి, బైబిల్ మత పుస్తకం కాదు, ఈ సమాజానికి అవసరమైన ఒక మంచి మార్గాన్ని తెలిపే పుస్తకం ఇది. ఇంకేమంటున్నారు చూద్దాం. నిర్గమాకాండము 23:8 త్వర త్వరగా అండి. నిర్గమాకాండము 23:8 లంచము తీసుకొనకూడదు. ఏమండి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం పాడైపోవడానికి, అప్పుల ఊబిలోనికి వెళ్ళిపోవడానికి మెయిన్ మన దేశంలో ఉన్న నెంబర్ వన్ హత్యల కంటే, వ్యభిచారం కంటే ఏంటండి? లంచగొండితనం. దీని మీద చాలామంది పోరాడారు, చాలామంది సినిమాలు కూడా. వీళ్ళెవరూ చెప్పకముందే, వీళ్ళెవరూ సినిమాలు తీయకముందే పరలోకమందున్న దేవుడు లంచగొండితనం వల్ల దేశం ఏమైపోద్ది, పాడైపోతుందని చెప్పాడు. అంటే ఈ పుస్తకం సమాజానికి అవసరమా? సమాజం నుండి బహిష్కరించాలా ఈ పుస్తకాన్ని? లేదు. సమాజ శ్రేయస్సు కోరుకునే పుస్తకం, సమాజాన్ని సన్మార్గాన్ని నడిపించే పుస్తకం. ఏమంటుంది చదవండి? లంచము తీసుకొనకూడదు. లంచము ఏంటిది? లంచము దృష్టి గలవానికి గుడ్డితనము కలగజేసి. లంచం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? నీ న్యాయానికి నీతికి అడ్డంకి ఏర్పడద్ది. అందుకే కదండి ఈరోజు లంచము వాళ్ళ కోర్టుల దగ్గరటండి అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు కూడా దొరుకుతారట. ఇలా అబద్ధ సాక్ష్యాలు చెప్పటం వల్ల ఏమిస్తారు? వాడికి డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులకు ఆశించి నిరపరాధిని కూడా వీళ్ళు ఏం చేస్తారు? నేరస్తుణ్ణి చేస్తారు. కనుక అంటున్నాడు లంచం ఏం చేయకూడదు, పుచ్చుకోకూడదు. లంచ దృష్టి కలవానికి ఏం కలుగుతుందట? గ్రుడ్డితనము కలుగుతుంది. అంటే దాని అర్థం కళ్ళు పోతాయని కాదు. అలా అనుకుంటే లంచం తీసుకున్న వాళ్ళకి ఎంతోమందికి ఏం పోవాలి? ఇప్పుడు నేను ఈ మిట్లు దిగాలనుకుంటే నాకేం కనపడాలి? కళ్ళు కనపడాలి. ఇప్పుడు కళ్ళు మూసుకుని స్టైల్గా దిగుదామంటే ఇంకా మీరు ఊహించుకోవచ్చు. అంతేనా? అంటే లంచ దృష్టి గలవానికి గుడ్డితనము కలుగునంటే వాడు ఏం చేస్తున్నాడో, ఎలా ప్రవర్తిస్తున్నాడో, ఎలా నడుచుకుంటున్నాడో, ఆడు కనీసం ఏం చేయడు? ఆ డబ్బును అపేక్షించి, ఆ డబ్బు మాయలో పడి ఎంతటి కీడునైనా, ఎంతటి అపాయాన్నైనా, ఎలాంటి వాడినైనా ఏం చేస్తాడు? పాడు చేయటానికి వాడు సిద్ధపడతాడు. సామెతల గ్రంథం 29:4 సామెతల గ్రంథం 29:4 న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలగజేస్తాడు. లంచము పుచ్చుకొనివాడు దేశమును పాడు చేయను. అంటే లంచగొండితనం దేశాన్ని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. అంటే అయ్యా, దేశాన్ని పాలించే నాయకులారా, దేశాన్ని నడిపించే అధిపతులారా, ప్రజలకు నాయకులుగా ఉన్నవారలారా, మీలో ఉండకూడని ఒక జబ్బు గురించి దేవుడు చెబుతున్నాడు. ఏమని? లంచము పుచ్చుకొనివాడు దేశమును ఏం చేస్తాడు?
పాడు చేస్తాడు. లంచగొండి తనం వల్ల దేశం పాడైపోతుంది. ఎన్నో మహత్తరమైన విషయాలు చెప్పిందండి ఏ క్రైస్తవుడు. ఇవి సమాజంలో బయట మా ప్రభువుని నమ్ముకోండి, మీ గేదె పాలిస్తుందండి. మా ప్రభువుని నమ్ముకోండి. పొద్దుట లైవ్ చూసారా మీరు? ఏం చెప్పారు డాడీ, విన్నారా? గజ్జ, తామర, దుర్రద, వీటన్నిటికీ ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారండి. అట్లన్నిటికీ మించింది ఈ లంచగొండితనం. ఈ లంచగొండితనం ఆ రోగాలన్నిటికంటే, మన శరీరంలో నివసించే రోగాలన్నిటికంటే, నా శరీరంలో ఉన్న రోగం నా ఒక్కడికే అపాయాన్ని చేకూరుస్తుంది, నాకొక్కడికే ఇబ్బందిని కలిగిస్తుంది. కానీ ఈ లంచగొండితనం టోటల్ దేన్ని, దేశాన్ని పాడు చేస్తుంది. అంటే దేని గురించి చెప్పాలి? ఒరే, బైబిల్ లంచగొండితనం గురించి చెప్పిందిరా. లంచాలు తీసుకోకండిరా, దేశాన్ని ఎంచకండి, పాడు చేయకండి. దేశం బాగుండాలి అంటే దేశంలో ఏముండకూడదు? ఈ గ్రంథం చెప్పింది ఇలాంటి విషయాలు చెప్పండి. మొక్కల్ని పెంచమని ఏ గ్రంథం చెప్పింది? మొక్కల్ని నరికేస్తే వాడి కొరకు వాడే హాని తెచ్చుకుంటాడని ఏ గ్రంథం చెప్పింది? మొక్కలు నాటడం సమాజ శ్రేయస్సు కొరకేనా? అవునా? ఆ సమాజ శ్రేయస్సు కొరకే మంచి మాటలు బైబిల్లో ఉన్నాయా? మరి మతం అంటారేంటి? మత పుస్తకం అంటారేంటి? క్రైస్తవులు చదువుకునే పుస్తకం అంటారేంటి? కాదు, సమాజంలో ప్రతి మనిషికి అవసరమైన మంచి గ్రంథం అదేంటది? బైబిల్. లంచము తీసుకునేవాడు దేశమును ఏం చేస్తాడు? పాడు చేస్తాడు. అంటే లంచగొండితనాన్ని ఏం చేయమంటుంది? నిర్మూలం చేయమంటుంది. చెట్లను నరకడం ఏం చేయమంటుంది? ఆపమంటుంది. అడవులను కాపాడమంటుంది. ఇది చెప్పినందుక బైబిల్ మత పుస్తకం అయ్యింది. ఇది చెప్పినందుక మీ ఊరొచ్చి వాక్యం చెప్పకూడదు. ఏమండి, ఏం తప్పులున్నాయండి దీంట్లో? ఇంకేం చెప్పిందో తెలుసా? సామెతల గ్రంథం 31వ అధ్యాయము 4వ వచనం. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 4వ వచనం. ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు. ఏమండి ద్రాక్షారసం అంటే? ఏంటి మద్యపానం? దేని గురించి మాట్లాడుతుంది? ఏంటి బైబిల్ మద్యపానం గురించి కూడా చెప్పిందా? ఒరే బాబు, నువ్వు వినాలి కాన్రా, అన్నీ చెప్పిండ్రా, నాకు టైం లేక కొన్ని ఎన్నుకున్నాను కాని బిడ్డా, బైబిల్ చెప్పందంటూ ఏమీ లేదు. దేని గురించి మాట్లాడుతుంది బైబిల్? మళ్ళీ చదవండి సామెతల గ్రంథం 31వ అధ్యాయము 4వ వచనం నుండి. ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు. మద్యపానాశక్తి అధికారులకు తగదు. త్రాగిన ఎడల, అయ్యి బాబోయ్ మొత్తం ఎసరట దేనికి? నువ్వు మద్యం సేవించావో మొత్తం అది అసలు రాజులకు తగదు, అధికారులకు తగదు. ఒకవేళ మద్యం సేవిస్తే కట్టడలని ఏం చేస్తారట? బెల్షాజర్ మద్యం తాగుతున్నాడటండి పాపం. తాగేవాడు సన్నంగా తాగొచ్చు కదా. తన అధిపతులకు ఇంచుమించు 300 మందికో ఎంతమందికో ఒక మంచి గ్రాండ్ పార్టీ చేసాడంట రాజు అయిన కొద్ది రోజులకే. 1000 మందికి అధిపతులకి చేశాడట. అంటే గొప్పవాళ్ళు ఆయన రాజ్యంలో ఉన్న 1000 మంది అధిపతులకి విందు చేశాడట. విందు చేస్తుంటుండగా ఒక పెగ్గేశాడు, రెండో పెగ్గేశాడు, మూడో పెగ్గ కూడా వేసినట్టున్నాడు. కొంచెం లోపల బాగా పనిచేస్తుంది, లోపల ఎక్కిన విటమిన్ డిఇఏఓ అన్నీ అన్ని పెరుగుతున్నాయి లోపల. పెరిగేసరికి ఆడికి ఒక విచిత్రమైన ఆలోచన వచ్చిందండి. ఏమని? అది ఇట్లా తాగడం ఏంటి, ఇలా కాదు, మా నాన్నగారు యెరూషలేము మీద దండయాత్ర చేసి యెహోవా సన్నిధిలో ఉండే దైవానికి పరిచర్య చేసే ఉపకరణములు పాత్రలు ఉన్నాయి. ఏమైనా సరే మా నాన్నకి అంత గట్స్ లేవు కానీ ఓన్లీ జస్ట్ కొల్లగొట్టి తెచ్చి అక్కడ దాచిపెట్టాడు. వాడే దమ్ము మా నాన్నకి లేదు. ఏమైనా సరే 2 అడుగులు ముందుకేసి నేనేం చేస్తానో తెలుసా?
దేవుడు పాత్రలో మద్యం తాగితే కిక్కే వేరప్ప అన్నాడటండి. వెంటనే ఎవరెక్కడా అన్నారు. అనగానే చిత్తం మహాప్రభు పొంది దేవుడికి పరిచర్య చేసేవారట పాత్రలో గిన్నెలు అవి పట్టుకొచ్చి నాకును నా అధికారులకు అట్టులో సర్వ్ చేయండి అన్నాడట. పాపం వాళ్ళు పిచ్చోళ్ళు వెళ్ళి తెచ్చారు. తెచ్చి పోసేసుకుంటున్నారు. పోసేసుకోగానే మనోడు కూడా ఏం చేస్తున్నాడు, సిప్ మీద సిప్పు లాగుతున్నాడు. లాగుతుంటుండగా ఓ చేసిందంట, స్వప్నం రాసి వెళ్ళిపోయిందండి. అయ్యి బాబు ఏంటిది, మెంటలు వచ్చేసింది, మొత్తం దిగిపోయింది. మద్యం ఎవరికి తగదట, ఇది తాగాడు, తాగినోడు తాగినట్టున్నాడా, తాగినోడితో ఎంత పని చేయించిందో చూడండి. తాగిన ఎడల వారు ఏం చేస్తారు, అది దైవానికి సంబంధించిన పాత్రలు అని కూడా బుర్ర లేకపోయిందడికి బుర్ర లేకుండా చేసేస్తుంది అది. అప్పుడప్పుడు తాగినోడు చూడండి, ఇట్టు 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 తూలుతూ పాటలు పాడుతూ ఉంటాడు. మనకి ఎంత కామెడీగా ఉంటుంది చెప్పండి, నవ్వుల పాలు చేస్తుందటది. చూస్తారా, రాశాడు దేవుడు సమితల గ్రంథం 23:29-30. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు. ఆ మాట అర్థమైందా మీకు, హేతువు లేని గాయాలంటే ఈయన ఒకడు కొట్టలేదు ఏంటి, వీడి మీద ఒకడు దాడి చేయలేదు, కానీ ఫుల్గా తాగి సైకిల్ వేసుకెళ్తూ ఉంటాడు వీడు. ఇట్టెట్టెట్టి తప్పులు పడిపోతాడు. ఇంటికి వెళ్ళగానే భార్య అడుగుద్ది, ఏరా ఈ దెబ్బలని తీయంట్రా, బస్సు వచ్చి గుద్దేసిందా, పండు వచ్చి గుద్దేసిందా, కుక్క వచ్చి గుద్దేసిందా, ఏమంటే వచ్చిందిరా నువ్వు పడిపోయట్టే మాట్లాడలేదు. ఇంకా అప్పుడు పొప్పు గుత్తడి పట్టేస్తుంది, ఏరా ఎలా పడిపోయావు, కారణం ఉండేది. ఇప్పుడు నేను పడిపోయాను అనుకోండి, ఏమండి ఎందుకు పడిపోయారు అని మా ఆవిడ అడిగిందంటే, అమ్మ కుక్క అడ్డం వచ్చి, అయ్యయ్యో కుక్క అడ్డం వచ్చిందా అని అనుకోవచ్చు కదా. ఈడెందుకు పడిపోయాడు అడుగుతాడు అలా ఆవిడ, ఏంటి ఇంత ఇంత పెద్ద దెబ్బ తగిలింది, ఎలా పడిపోయారు అయ్య గారు అంటే మాట్లాడి వీడికి. దేవుడు చెబుతున్నాడు, తాగొద్దురా, తాగి రోడ్ల మీద తిరగొద్దురా, మద్యపానం జోలికి వెళ్ళొద్దురా, అది నీకు శ్రమరా, అది నీకు గాయం చేస్తుందిరా. ఆ గాయం కూడా ఎలాంటి గాయం ఒక తెలుసా, ఏమంటే కుక్క అడ్డొచ్చి పడిపోయానంటే నాకు తృప్తిగానే ఉంటుంది కదండి చెప్పుకోవడానికి. పొద్దున ఫ్రెండ్స్ కనపడతారు, ఏదా ఏట్రా ముక్కు పగిలిపోయింది కానీ, తాగి పడిపోయానని చెప్పుకోవాలంటే ఎంత సిగ్గు చేటండి అది. దేవుడు చెప్తున్నాడు, మంచోడండి దేవుడు, మంచి మాటలు రాసిరండి, ఈ సమాజానికి చెప్పాలండి. కానీ ఈ దుష్టులు దౌర్భాగ్యులు ఓర్చుకోలేని వారు ఇన్ని మంచి మాటలు ఈ గ్రంథంలో ఉండడానికి కారణం ఏంటి, ఒరే కారణం దేవుడు రా, ఇన్ని మాటలు ఇందులో ఉండడానికి దేవుడు కారణం. ఎంత బాగుందండి, నేను భలే నవ్వుకుంటానండి ఇవన్నీ చదువుకుని. మళ్ళీ చదవండి, ఎంత బాగుంటుందో. ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద, ఇంకా తాగిన తర్వాత లాట్టాడు. అయ్యారు ఇంత బాగా చెప్తున్నారు మీరు, కానీ వేసేస్తారా అనకండి, తప్పు తప్పు. మంద దృష్టి అవునా, బండి బండి కీ పెడతా ఉంటాడు అప్పుడప్పుడు, ఈ సన్నివేశాలన్నీ రోడ్డు మీద జరుగుతూ ఉంటాయి. మళ్ళీ అది ఎంత దారుణంగా ఉంటుందో తెలుసండి. ఏమండి నాకు డ్రింక్ అంటే నాకు చాలా ఇష్టం అండి. నేను ప్రతిరోజు ఒక థమ్సప్ పైన తాగేస్తూ ఉంటానండి, ప్రేమగా తాగుతాను నేను. మళ్ళీ దాన్ని ఎలా ప్రేమగా తాగుతాను, నాకు ఇష్టం కదా. ఏమండి ఇష్టమైంది, సేమియా పెట్టారు అనుకోండి, చేదరించుకుంటారు ఎవరన్నా, అమ్మమ్మ ఎంత బాగుంది అంటారు. నిజంగానండి, ఆ మందు తాగే వాళ్ళని చూసామనుకోండి, మనం గ్లాస్ దగ్గర పెట్టుకుని ఇలా పెడతానండి ముందు ఇలా, మరి ఎందుకు ఎందుకురా తాగడం, ఇంత పని పెట్టుకుని స్కూల్ పిల్లల లైన్లో నుంచున్నట్టు లైన్లో నుంచుని అది తెచ్చుకుని ఎక్కడో ఊరి చివర ఏదో బండ మీద శ్మశానంలో కూర్చుని ముక్కంతా బిడాయించుకుని ఆ వాసన నీకు నచ్చక నువ్వెంత దౌర్భాగ్యుడో చెప్పనారా. నేను గేది కుడితే తాగొచ్చు, గేది గెంజే తాగొచ్చు, నిన్న రాత్రి ఈ రోజు పెట్టినా తాగుతుంది అది. కానండి కొంచెం మందు తీసుకెళ్ళి దాంట్లో పోయండి, అది తాగదండి, తాగుతుందా, అది తాగదండి.
దానికి తెలుసండి నేను కుడితే తాగొచ్చు గానరా ఒరే నేను కుడితే తాగొచ్చు గానరా నిన్ను తాకూడదురా నాకున్న జ్ఞానం నీకు లేదేట్రా పడిపోయా నీకు బద్దలు పెట్టుకున్నావు పొద్దున్నే దాని దగ్గరికి వెళ్తా నీడు పడిపోయాడండీడు ఎంత బాధండి దేవుడు చెబుతున్నాడండి సమాజానికి అవసరం అండి అందుకే చెప్పాడండి నీ బాల్య దినములు ఎందే లంచం గురించి ఎవరు చెప్తారు చెట్లు నరకొద్దని ఎవరు చెప్తారు మద్యపానం తాగొద్దని ఎవరు చెప్తారు ఇప్పుడు బానిసలైపోయారు ఎలా తీగలం క్రేన్లు కావాలి ఇప్పుడు వీళ్ళకి పాతుకుపోయారు ఆ లంచగొండితనంలో పాతుకుపోయారు చెట్లు నరికేసి స్మగ్లింగ్ చేయడంలో పాతుకుపోయారు ఎలా తీగలం నన్ను తీసేస్తారు గనుక కానీ వీళ్ళు మారరు అయ్యో బాబు వీడు చూడరా ఎలా చెప్తున్నాడు కదా బాధ చాలా మందికి ఇలా మాట్లాడుతుంటే కోపం వచ్చేస్తూ ఉంటుంది అనమాట చూడు ఎలా మాట్లాడుతున్నాడు మొన్నేనండి రీసెంట్గా 2 రోజులైంది ఇదే ప్రసంగం చేశాను ఇదే మాట చెప్పాను సభ ముగించుకుని కారు వెళుతుంటేనండి 4 వరుసలు రాళ్ళు పేర్చేశారండి నిజమండి చచ్చిపోయామండి ఆ రాళ్ళన్నీ తీసుకోవడానికి రాత్రి అప్పుడు ఒక ఆయన అంటున్నాడు ఈ దెబ్బ ఏంటో తెలుసా అన్నయ్య అన్నాడు నాకేం తెలుసురా నీ ప్రసంగమే నువ్వు చెప్పాడు ఇప్పుడు బిల్డింగ్ మీద తాగుతున్నారు వాళ్ళు నీకు స్పాట్ ఎట్టారన్నయ్య ఏం పర్లేదు నిజమండి ఏమంటున్నాడు ఏమంటాడు అండి ఎవరికి మంద దృష్టి ద్రాక్షారసముతో దేని పొద్దున్నే అంట ఏంటది ఇడ్లీయా ఇడ్లీ కాదు వీడికి ఇడ్లీ లేకపోయినా పర్లేదు ఏం కావాలి రేపు పొద్దున్న గాంధీ జయంతి అన్నారంటే ముందు రోజే స్టోరేజ్ చేసుకుంటారట ఏట్రా ఎంత పిచ్చి కూరగాయలు కూడా ఇంటికి ఎంత అన్నంగా తెస్తాడో తేడా తెలియదు స్పేర్ బాటిల్ మాత్రం పెట్టుకుంటాడట వద్దురా బిడ్డ అసలు మద్యపానం వద్దు 29వ అధ్యాయము మొదటి వచనం సామెతల గ్రంథం 20వ అధ్యాయము మొదటి వచనం ద్రాక్షారసము వెక్కరింత పాలు చేయును మద్యము అల్లరి పుట్టించును దాని వశమైన వారందరూ జ్ఞానము లేని వారు వెర్రి వెర్రి అటండి వెర్రి వారిని చేసేస్తుందట పిచ్చోళ్ళని చేసేస్తుందట వెక్కిరింత పాలు చేస్తుందట నవ్వుల పాలు చేసేస్తుందట చిన్నపిల్లోడు వాడి గురించి జోకేసేస్తాడు పెద్దవాడు వాడి గురించి ఆ భార్యకి ఎంత చిన్న చూపు సమాజంలో నీ బిడ్డకి ఎంత చిన్న చూపు సమాజంలో రా తాగుబోతోడు కొడుకురా అది తాగేసి పడిపోతా ఉంటాడురా ఎన్ని మాటలు అంటారు నిన్ను నీ కుటుంబం విలువ ఎంత దిగజారిపోతుంది ఇలాంటి భార్యన పడొద్దని దేవుడు నిన్ను చెబుతున్నాడు దాని వలన వచ్చే నష్టం ఏంటో దేవుడు నీకు చెబుతున్నాడు యెషయా గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం యెషయా గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం మద్యము త్రాగుదమని వేకువనై లేచి ద్రాక్షారసము మంట పుట్టించే వరకు చాలా రాత్రి వరకు చాలా రాత్రి వరకు ఎప్పటి నుంచి పొద్దు మొదలుపెట్టి శ్రీటీడు ఎప్పటి వరకు ఇలా తాగటం కోసం భార్య మెడలో ఉన్న పుస్తులు కూడా ఏం చేస్తాడు తెలుసా అమ్మేస్తారండి ఇంట్లో పెట్టిన గ్యాస్ బండ పట్టుకుపోతున్నాడండి ఒక్కొక్కడు కొంతమంది తల్లులు ఆ దౌర్భాగ్యుల గురించి చెబుతుంటే బాధ కలుగుద్దండి ఏంటి గ్యాస్ బండ పట్టుకెళ్ళిపోయాడా అన్నయ్య గారు పట్టీ లిప్పి గూట్లో పెట్టానండి బాత్రూమ్కి వెళ్ళొచ్చేటప్పటికి లేవండి దరిద్రం పట్టుకుపోయాడు అన్నయ్య గారు ఏం చేయను అన్నయ్య గారు ఎలాంటి వాడితోటి అసలు వీడి గురించి చెప్పాలంటే మనసు కూడా రావట్లేదండి అంటే ఆ మాట చెప్పేటప్పుడు ఆమె ఎంత బాధపడుద్దో తెలుసా పట్టీలు పట్టుకుపోతావా గ్యాస్ బండ పట్టుకుపోతావా చాలా రాత్రి వరకు ఏం చేస్తారట పానము చేయు వారికి మద్యం నీకు శ్రమ పుట్టేస్తుంది నిన్ను అల్లరి పాలు చేస్తుంది నిన్ను నవ్వుల పాలు చేస్తుంది నిన్ను వెక్కిరింత పాలు చేస్తుంది నీకు గాయాలైపోయేటట్టుగా చేస్తుంది
మద్యం షాపులు మొన్న మధ్య ఊరికి బయట పెడితే కొంతమంది మహిళలు ధర్నా చేశారండి. ఏమన్నా తెలుసా, మా షాపులు మా ఊళ్ళోనే పెట్టేయండి, ఊరవతలు పెట్టకండి, దరిద్రులు తాగేసి ఏ రోడ్డు కిందో పడిపోతారండి, లారీ వచ్చి తక్కువపోద్దండి, ఇటు చచ్చిపోతాడండి, తాగినా పర్వాలేదు, ఇటు ఎలా ఉండాలి, నాకు భర్తగా ఉండాలి, కనుక షాప్ తీసుకొచ్చి ఎక్కడ పెట్టేయండి, ఊళ్ళో పెట్టేయండి, మా వాళ్ళు అక్కడికి వెళ్ళి తాగేసి ఇలా తాగొద్దని చెప్పరా వీళ్ళు, వీళ్ళు కూడా అంటోళ్ళు చూడండి, విక్కిరింత పాలొద్దు అంటే మద్యపానాన్ని నిషేధించమని చెబుతుందా, మద్యపానం వద్దని చెబుతుందా, మద్యం జోలికి వెళ్ళొద్దని చెబుతుందా, మద్యం వలన కలిగే నష్టాల గురించి చెప్పింది, ఇందుకా మత పుస్తకం అయ్యింది, ఇందుకా సొసైటీలో దీన్ని బ్యాన్ చేయాలి, ఇందుకా క్రైస్తవులు సభలు పెట్టుకోవడానికి పర్మిషన్స్ ఇవ్వకూడదు, ఇవి చెప్తున్నందుక డ్యాన్సులకు ఇవ్వచ్చా, ఊ అంటావా ఊ అంటావా అన్న దానికి పర్మిషన్ ఇవ్వచ్చా, మేము ఊ అంటాం కదా, మరి నిన్ను బాగుండమని చెప్పిన దానికి పర్మిషన్ కావాలా, అడ్డడిపోతారండి. ఎవరన్నా ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి స్టేజ్ దగ్గర నిలబడి ఏంటి ప్రోగ్రామ్ మీకు పర్మిషన్ ఉందా అని అడిగగానే ఊళ్ళో ఉన్న మేధావి వర్గం వస్తుంది, నేనే పెట్టేస్తున్నాను మనం తర్వాత మాట్లాడుకుందాం అంటాడు. అదే సువార్త చెబుతూ దొరికాడానికి ఎవడన్నా పర్మిషన్ ఉందా, కాగితంది సెక్షన్ ఏంటో తెలుసా, ఊరేంటో తెలుసు, మీరు ఏ ఊరు ఏ ఊరు వచ్చావు, ఎందుకంటే నేను ప్రతి ఆదివారం మా ఊళ్ళందరినీ తీసుకుని సువార్తకి వెళ్తానండి, నా అనుభవాలు ఇవన్నీ. ఒరే బాబు మీకు దండరా, మీతో గొడవ వద్దు, మీకు చెప్పొద్దా, నేనేం చేస్తాను సైలెంట్గా వెళ్ళిపోతాను, గొడవద్దు, చెప్పటం నా ధర్మం, వినటం వినకపోవటం నీ ఇష్టం, నువ్వు విన్నంటే ఏ కూర్చో విను అని నేను అన్నావు, నేనేం చేస్తాను వెళ్ళిపోతాను. యేసుప్రభు కూడా ఏమన్నాడంటే మిమ్మల్ని ఎవడైనా చేర్చుకోకపోతే ఆడి దగ్గర ఆడు ఎదురుగుండా ఏం చేయండి, మీ పాదవులు వెళ్ళిపోండి, అంతేగాని ఆడు కాళ్ళు తట్టుకుని ఎందుకు చెప్పకూడరా, నా దేవుడు చెప్పమని నాకు రైట్ ఉందంటే రైట్ ఉన్న కాడ చెప్పు, రైట్ లేదన్న కాడ ఏం చేయి, వెళ్ళి వచ్చి సరేరా మేము వచ్చాము చెప్దామని నువ్వే ఏం చేయలేదు, రేపొద్దున నువ్వే సాక్షివురా వెళ్ళిపోవటమే, కానీ చెప్పాలి ఈ మంచి మాటలు ఈ సమాజానికి చెప్పాలి. ఇబ్రాయీలకు రాసిన పత్రిక 13:4 లాస్ట్ని అన్నీ అడుగుతా నేనే చెప్పాను, తిరగేసేస్తున్నారు అంతే, ఏం మనకు పర్లేదు అన్నట్టు. హిబ్రీలకు రాసిన పత్రిక 13:4 వివాహము అన్ని విషయములలో, అబ్బా చెట్లు గురించి చెప్పాడు, లంచం గురించి చెప్పాడు, మద్యపానం గురించి చెప్పాడు, ఒక పవిత్రమైన బంధము గురించి చెబుతున్నాడు, ఏంటది వివాహం, కానీ బొత్తిగా భ్రష్టు పట్టుకుపోయింది సొసైటీలో ఇదే కదా, ప్రపంచంలో ఇప్పుడు బొత్తిగా భ్రష్టు పట్టుకుపోయింది ఇదే. దీని గురించి కూడా మనం ఎవరం పుట్టక ముందే దేవుడు చెప్పిన మాట ఏమని, వివాహము అన్ని విషయములలో ప్రతి పురుషుడికి ఒక స్వంత స్త్రీ ఉండాలని ఆదాముని చేసినప్పుడే దేవుడు ఏం చేశాడు, నిర్ణయించుకున్నాడు. ఆ రోజే చెప్పాడు వారిద్దరూ ఏక శరీరమయ్యుందరు. ఈరోజు మాట్లాడుకుంటున్న మాట కాదు ఇది, వివాహ బంధము గురించి ఆ విలువల గురించి ఈరోజు మాట్లాడుతున్న మాట కాదు, పూర్వమే ఆదామును చేసిన రోజే, హవ్వను తనకు జతగా ఇచ్చిన రోజే, వాళ్ళిద్దరికీ పెళ్లి చేసిన రోజే ఒక పవిత్రమైన మాట చెప్పాడు, ఏంటో తెలుసా, వీళ్ళిద్దరూ ఇద్దరు కాదు, వీళ్ళిద్దరూ ఒక్కరు, వీళ్ళిద్దరూ ఒక్కరు అంటే అలా అని చెప్పి ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఇది వరకునండి, ఏమంటే మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందంటే 25 అనగానే అవాక్కైపోతారండి ఇప్పుడు ఎవడైనా సరే, ఇటు 25 మీరు కలిసి ఉన్నారా అని, ఎందుకంటే 25 కాపురం చేసేవాళ్ళు ఎవరు ఇప్పుడు లేరు. ఒక పాస్టర్ గారికి ఫోన్ చేశారట ఒకడు, ఏమని, అయ్యగారు ఎక్కడున్నారు అని అడిగారట,
ఏదో మీటింగ్కి వెళ్తున్నాను రా ఏంటి అని అడిగాడట. ఏం లేదయ్యారు నాకు నువ్వు పెళ్లి చేసావు కదా డేట్ ఏంటి అని అడిగాడట. అర్థమవుతుంది మీకు? నాకు మీరు పెళ్లి చేసిన డేట్ ఏంటి కొంచెం చెప్పు నాకు అని అడిగాడు. ఒరే నీ పెళ్లి డేట్ నీకు గుర్తుకపోతే నాకు ఎలా గుర్తుంటుందిరా అని అడిగాడంట. లేదయ్యారు మేమిద్దరం విడిపోతున్నాం అందుకని కొంచెం నువ్వు నాకు ఆ పెళ్లి డేటు వీడికి పెళ్లి చేసుకున్నాడు కానీ ఏం ఏం లేదు పెళ్లి డేటు గుర్తు లేదు. పైగా మళ్ళీ దేనికి రెడీ అయిపోయాడు ఇప్పుడు? విడాకులు తీసుకోవడానికి రెడీ అయిపోయాడటండి. అంటే ఆడికి దేవుడు ఏర్పరిచిన పవిత్ర బంధం మీద ఎంత బుర్రందో అర్థమైందా మీకు? వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని చెప్పి ఏం చేశాడంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 2వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 2వ వచనం. అయినను జారత్వము జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను. ప్రతి స్త్రీకి అగ్రిమెంట్ మ్యారేజ్ వద్దు. అంతేనా? అంతే. ప్రతి పురుషుడికి కూడా ఎవరుండాలట? సొంత భార్య. ప్రతి స్త్రీకి సొంత భర్త. భర్త భార్యకును అలాగునని భార్య భర్తకును వారి వారి ధర్మములు ఏం చేయాలి? నడపవలెను. భర్తకే గాని భార్యకు తన దేహము మీద అధికారము లేదు. అలాగున భార్యకే గాని భర్తకు తన దేహం పైన ఏమి లేదు. అంటే ఎవరిష్టానుసారముగా వాళ్ళు వెళ్ళిపోవడానికి లేదు. ప్రతి పురుషుడికి సొంత భార్య, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి అని ఖచ్చితం చేశాడు. ఎందుకు ఈ రూల్ పెట్టాడు ఆయన? ప్రతివాడు పెళ్లి చేసుకోవాలి. దీని అర్థం ఏంటంటే ప్రతివాడు సొంతంగా ఏం చేసుకోవాలి? ఒక పెళ్లి చేసుకుని ఒక భార్యను ఒక భర్తను కలిగి ఉండాలి. నమ్మకమైన దాంపత్య జీవితం జరిగించాలి అని ఇక్కడ చెప్పాడు. ఎందుకు అని అంటే ఒక డిసీజ్ ఉందట. ఏంటది? ఏంటది? నిర్గమాకాండం 20వ అధ్యాయము 14వ వచనం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 14వ వచనం. వ్యభిచరింపకూడదు. ఈ వివాహ వ్యవస్థను పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసండి? ఎక్కడా ఏలాంటి పరిస్థితిలో కూడా ఏం జరగకూడదు? వ్యభిచరించకూడదు. వ్యభిచారము జరగకుండా ఉండాలి అంటే చట్టం కాదు చెయ్యాల్సింది. ఏంటి ఆ చట్టం? చేశారా? ఏం చట్టం చేసుకున్నారో తెలుసా మీకు? అసలు వ్యభిచారం తప్పే కాదు, అది నేరం కాదు. ఇదే ఈయనేమంటున్నాడు? అసలు ఎక్కడ వ్యభిచారం జరగడానికి వీలు లేదంటే వ్యభిచారం చేయడానికే నేడు ఏం చేసుకున్నారు? చట్టాలు. వ్యభిచారం నేరం కాదట. ఒక భార్య ఎవరైనా నచ్చితే ఆయనతో వెళ్ళిపోవచ్చుట. ఒక భర్తకి ఎవరైనా నచ్చితే వాళ్ళతో వెళ్ళిపోవచ్చుట. ఆ అధికారం ఉందట, ఆ స్వేచ్ఛ కావాలట. అవునా? మరి ఎక్కేందుకు పెళ్లి చేసుకోవటం? దేవుడు చెప్పాడు ప్రతి పురుషుడికి ప్రతి స్త్రీకి ఏముండాలి? భార్యలను విడిచిపెట్టేయటమే కాదు, భర్తలను విడిచిపెట్టేయటమే కాదు, వ్యభిచారం చేయటమే కాదు. ఇంకెంత నీచమైన పరిస్థితికి సమాజం వెళ్ళిపోయిందో తెలుసండి. చూద్దామండి ఈ రోమీయులకు రాసిన పత్రిక 1:26-27 వచనాలు. రోమీయులకు రాసిన పత్రిక 1:26-27 వచనాలు. అందువలన దేవుడు తుచ్చమైన విషయ అభిలాషకు వారిని అప్పగించను. వారు స్త్రీలు సహితము స్వాభావికమైన ధర్మముని విడిచిపెట్టి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిన అంటే అర్థం ఏంటో తెలుసండి. ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తుందట.
మొన్నటి వరకు పెళ్ళిళ్ళు అంటే ఏంటో తెలుసా? అబ్బాయికి అమ్మాయిని ఇవ్వటం పెళ్ళి, అది సాంప్రదాయం. ఇప్పుడు ఏంటనుకుంటున్నారు? అబ్బాయి అబ్బాయిని చేసుకోవటం, అమ్మాయి అమ్మాయిని చేసుకోవటం. ఇదేంటిది ట్రెండట? ఏం చేసుకుంటారు వీళ్ళిద్దరు పిల్లల్ని? ఏమన్నా అంటారా? ఆ పరిస్థితి కొరకే కదా మీరు ఫలించి అభివృద్ధి. ఇప్పుడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారండి, ఇద్దరు జంటలు, వీడియో ఉంటుంది. ఇద్దరు జంటలు పెళ్లి చేసుకుని, ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకుని వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి నాన్నగారు దీవించండి అని కాళ్ళ మీద పడ్డారు. ఏమని ఆశీర్వదించాలి మీరు చెప్పండి? ఇప్పుడు నేను స్త్రీని వివాహం చేసుకున్నాను, అయ్యగారి దగ్గరికి వెళ్ళి అయ్యా మమ్మల్ని దీవించండి అనగానే ఏమంటారు వారు? అయ్యా పిల్ల పాపతో నిండు నూరేళ్ళు నా ఆయుష్ కూడా పోసుకుని ఏం చేయి, పెద్దవారుగా దైవజనులుగా దీవిస్తారు. ఇప్పుడు ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకుని వారు ముందు సాష్టాంగ నమస్కారం చేసి అయ్యా దీవించండి అంటే ఏం చేయాలా చెప్పరేటండి? అయ్యగారిని అడగాల. చూసారండి, ఇద్దరు పురుషుల పెళ్ళట, ఇద్దరు స్త్రీల పెళ్ళట, ఇది జరగకూడదు అని ఎప్పుడు రాశాడో తెలుసా? వివాహం ఫెయిల్ అయిపోకూడదని చెప్పాడు, వివాహ బంధం పటిష్టంగా ఉండాలని చెప్పాడు. దేవుడు జతపరిచిన వాడిని ఏ నరుడు కూడా ఏం చేయకూడదు, విడి దీయకూడదని చెప్పాడు. విడాకులు అసలు ఇవ్వనే ఇవ్వకూడదని చెప్పాడు. ఏ కారణం? ఒక పనికిమన్నాడు అంటాడండి, మా యావుడిని నేను వదిలేయడానికి కారణం ఏంటి తెలుసా? వ్యభిచార నేరం కింద పట్టుకున్నాను అంటాడండి. దరిద్రుడు, పనికిమన్నాడు. ఏమండి మనం ఎన్ని తప్పులు చేసి ఉంటామండి? మనం అన్ని తప్పులు చేసి ఇప్పటికీ తప్పు చేస్తూ ఉంటాం కదా, మనసులోను కళ్ళతోటి చేతులతోటి ఏవేవో ఉంటాయి లోపల. అబ్బే నేను యేసుక్రీస్తండి అనకండి, సిలువేసేస్తాడు మిమ్మల్ని. పైకి అలా ఉంటాం కానీ లోపల మాత్రం పెద్ద స్టోరీ నడుస్తూ ఉంటుంది ఏంటి కదా. అయ్యో నిజం, ఒప్పుకోవాలి. ఒప్పుకున్నవాడు మంచివాడు. పాపమును ఒప్పుకొని ఏం చేయాలట? కప్పుకున్నామనుకో పాపము పరిపక్వమై దురాశ గర్భమును ధరించి అయి తప్పు చెప్పేస్తున్నారండి. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై, అంటే నువ్వు దాచేయనుకో దేన్ని? నేను అలాంటి కాదండి, నేను ఇలాంటి దాన్ని కాదండి. చాలామంది అన్నాళ్ళు అడ్జస్ట్ చేసేసుకుంటారు అంతే. పక్కగా స్వభావం కనపడుతున్నా, వాక్యంతో సరి చేద్దాం అనుకున్నా, అబ్బే మీరేమైనా అనండి నేను అలాంటి. అప్పుడు నీకు గర్భం వచ్చిందిరా బాబు అనుకున్నాం మనం. ఏంటా గర్భం? పాపం. అది పంది ఏం చేద్ది? అది దాన్ని పెంచకండి, దాన్ని ఎప్పటికప్పుడు సిజేరియన్ చేసి ఏం చేయండి, బయటికి లాగేయండి అంతే. దాన్ని పెంచారో మిమ్మల్ని చంపేద్దది, అది మీకంటే బలమైనది. పాపం చేతిలో చచ్చిపోతారా? ఎంత బతుకు బతికి, ఇంత బతుకు బతికి ఈ వెనకాల చచ్చిపోడు అంటాడు ఎవడో. అలా వద్దండి, ఇంత మంచి బతుక్కి పాపం ఏలే అవకాశమే మనం? పాపాన్ని తొక్కియాలంతే. అసలు ఏ పురుషుడు కూడా తన స్త్రీని ఏం చేయకూడదు. ఇన్ని ఘోరమైన పౌలు గారు అంటారండి ప్రార్థన చేస్తూ దేవుడికి, దేవా నేను పాపులలో ప్రధాన పాపిని క్షమించడండి. ఓ భార్య చిన్న తప్పు చేస్తే క్షమించడా? భర్త చిన్న తప్పు చేస్తే క్షమించవా? విడిపోయేదాకా వెళ్ళిపోతావా? అలా అనుకుంటే నువ్వు చేసిన తప్పులకి, నేను చేసిన తప్పులకి మనల్ని ఎన్నిసార్లు విడాకులు ఇచ్చేయాలి మనకి? మనల్ని ఏమో విడాకులు ఇవ్వకూడదు, మనల్ని కడుపులో పెట్టుకోవాలి దేవుడు. మనం మాత్రం మన భార్యని ఏం చేయాలి? ఒక సేవకుడు చెప్తున్నాండి, మా ఆవిడని వదిలేశానంటే పాపం చేసింది కనుక ఏం చేశాను నేను? పాపం చేసినా ఏం చేసినా అసలు ఆవిడని విడిచిపెట్టడానికే వీల్లేదు. దేవుడు జతపరచబడిన వారిని ఏ నరుడు కూడా ఏం చేయకూడదు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం. క్షమించండి, లేవియాకాండము 20వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందామండి. లేవియాకాండము 20వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి వారు ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు.
కనుక దేవుడు జతపరచబడిన వారిని వివాహ బంధములో దేవుడు చేసిన చట్టం కోర్టు దగ్గరికి వెళ్తేనేంటండి విడాకులకి పరిష్కారం అవన కేసులు బోళ్ళన్నాయట అసలు దేవుడు ఏమంటున్నాడు భార్య భర్తలు విడిపోకూడదని దేవుడు చట్టం చేసిరండి ఏ మనుషుడు విడదీయకూడదు పాట రాసుకున్నాం కదండి సంఘ పెద్ద అయినా ఊరి పెద్దలైనా పెళ్లి చేసిన వాడైనా ఎవరైనా సరే ఏం చేయకూడదు చూసారండి ఎంత మంచి మాటలు చెప్పిందండి పవిత్ర గ్రంథం లేవియా కాండం 20వ అధ్యాయము 13వ వచనం ఒకడు స్త్రీతో శయనించినట్టు అదే స్వలింగ సంపర్కం ఇందాక చెప్పాను కదా మీకు ఏంటది పురుషుడు ఇప్పుడు రాసిన మాట ఇది ఇప్పుడు వీళ్ళకి ఇది ఫ్యాషన్ అట ఇప్పుడు ఇది వీళ్ళకి ట్రెండ్ అట క్రీస్తు పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రిందట దేవుడు చేసిన చట్టం ఒకవేళ ఆయన చెప్పిన ఆ స్వాభావికమైన ధర్మం ఎవడైనా జరిగిస్తే ఏం చెప్పాడో తెలుసండి చదవండి గనుక వారికి ఇలా చట్టం చేసుకున్నారండి లోకం ఏం చేసింది స్త్రీని స్త్రీ పెళ్లి చేసుకోవచ్చని పురుషుడు పురుషుణ్ణి పెళ్లి చేసుకోవచ్చని లోకం ఏమో చట్టం చేసింది దైవ చట్టంలో ఏం రాయబడిందో తెలుసా ఎవడైనా ఒక స్త్రీని మరో స్త్రీ వివాహం చేసుకుంటే పురుషుడు మరొక పురుషుణ్ణి వివాహం చేసుకుంటే గాడ్స్ పెనల్ కోడ్ ప్రకారం ఏం చేయాలట చంపేయాలి ఏం చేసుకున్నారు చట్టం చేసుకున్నారు దేవుడి చట్టం ఏమంటుంది చంపేయండి అలా చేయటానికి వీలు లేదు అది సరి అయిన ధర్మము కాదు ఒకవేళ మీరు అలా జరిగిస్తే కింద మాటలు తమ శిక్షకు తామే కారకులు ఏమండి శిక్ష అటండి అపాయం అటండి ఇలాంటి చెడిపోయిన ఈ సమాజాన్ని ఈ మంచి మాటలతో నిలబెట్టాలి ఇవి హేయ క్రియలు అని చెప్పాలి మంచి మార్గాన్ని నిలబెట్టాలి ఇలాంటి మంచి మాటలు చెప్పడానికేనండి ఈ గ్రంథం రాయబడింది ప్రియమైన దేవుని పిల్లలారా నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనం నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనం నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే నీ తల్లిని నీ తండ్రిని పట్టుకెళ్ళి ఎక్కడ పడేయకూడదు వెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేయకండి ఇక్కడ కూర్చున్న మీలో ఏ ఒక్కరైనా వృద్ధాప్యంలో ఉన్న మీ తండ్రిని చూసి మీ తల్లిని చూసి మీరు అసహించుకుంటున్నారేమో జాగ్రత్త దేవుడు తన గ్రంథంలో చేసిన ఒక చట్టం ఇది నీ నీ దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతులు అవ్వాలి అంటే నువ్వు సుభిక్షంగా బ్రతకాలి అంటే ఆరోగ్యంతో ఉండాలి అంటే నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలి ఒక్కసారి తల్లిని అపహసించుకునేవాడు కానీ తండ్రిని అసహించుకునేవాడు కానీ ఒక్క నిమిషం నీ చిన్నతనానికి వెళ్ళిపో నువ్వు ఒక్కసారి నీ చిన్నతనానికి వెళ్ళిపో నీ తండ్రి ఇప్పుడు ఆ చిన్నతనములోనే ఉన్నాడు నీ తల్లి ఇప్పుడు ఆ చిన్నతనంలోనే ఉంది నిన్న అమ్మ చక్కగా స్నానం చేయించింది టబ్బులో కూర్చోబెట్టి మరీ స్నానం చేయించింది చక్కగా పౌడర్ రాసింది మంచి బట్టలు వేసింది వాంతి చేసేసుకున్నాడండి ఏమంటది దరిద్రం తప్పును కొడదా కొడతదా అలా ఎవరు కొట్టరు అరే రే నానా అరే రే ఏంట్రా ఇలా చేసావు అంటది అలాగేనా అంటది మీ అమ్మకి టాబ్లెట్ వేస్తున్నాం వాంతి చేసుకుంది ఏమంటావు నీ దరిద్రం తల్లపోతున్నాను నువ్వెక్కడ దాపరించావు ఉద్యోగానికి వెళ్ళడం మానేశాను ఒక 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 ఫంక్షన్ లేదు ఒక పెళ్లి లేదు నీ సేవ సరిపోతుంది నాకు స్థిన్నగా ఉన్న రోజులో పట్టాను కూర్చోలేదు నువ్వు ఎన్నంటావు మరి నిన్నప్పుడు టబ్బులో స్నానం చేయించి నీకు పౌడర్ రాసి నిన్ను కూర్చోబెట్టి ఉయ్యాల్లో ఊపుతున్నప్పుడు నిన్ను మొట్టేయిద్దని ఎత్తు మీద మొట్టిందా మరి నువ్వెందుకు ఇప్పుడు అలా మాట్లాడుతున్నావు నిన్ను ప్రేమగా ఊసేస్తావు కక్కేస్తావు మళ్ళీ లోపలికి పెట్టిందా చక్కగా అమ్మ ఫంక్షన్కి వెళ్దామని పట్టు చీర కట్టుకుంది ఇప్పుడంటే డైబర్లు వచ్చాయి అప్పుడు అవి ఏవీ లేవుగా అప్పుడు ఉన్నాయా నా చిన్నప్పుడు లేవుగా మా అమ్మ నన్ను డైరెక్ట్గా ఎత్తుకోవడమే డ్రైవర్ వేసి ఈలోపు నేను డ్రైవర్లో ఏం చేసినా అది మా అమ్మ కొట్టుకోవటమే అప్పుడు మా అమ్మ ఏం చేయాలి దరిద్రుడు తప్పకుండా పడేయాలి కింద పడేసిందా పడేదు
అరే రే ఎండి 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 బాబుగారు బాత్రూమ్కి వెళ్ళారండి, ఇంటి పట్టుకోండి. ఇదేటమ్మా ఎంత అసహ్యం అయిపోయింది చూడగలం? అసలు మన తల్లి దగ్గర నీ తల్లి నిన్ను చిన్నప్పుడు ఇలా చూస్తే నువ్వెప్పుడు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? నిన్న రోజు నువ్వు బాత్రూమ్కి వెళ్ళినా, వాంతి చేసుకున్నా, యూరిన్ పోసినా, నువ్వు విసిగించినా ఎందుకు నిన్నేమీ అనలేదు తెలుసా? డాడీ అంది, బంగారం అంది, నా కొండ అంది, నా ముద్దుల మూట అంది. ఎందుకో తెలుసా? ఇప్పుడు తన అదే పొజిషన్కి వస్తుంది భవిష్యత్తులో, అప్పుడు నువ్వేమన్నా తెలుసా? డాడీ బంగారం, అమ్మా నువ్వు వాంతి చేసుకున్నావు, నువ్వేమనుకోకమ్మా, నేను కడిగేస్తానమ్మా, నేను కడిగేస్తా. అమ్మ అమ్మ బాత్రూమ్కి ఇక్కడ వెళ్ళేసానని నువ్వేమనుకోకమ్మ, నేను తుడిచేస్తానమ్మా, నేను తుడిచే. ఎవడా అంటాడండి, ఎవడా అంటాడండి అంటారా? అనాలండి. అదే క్రైస్తవ్యం అండి, అదే క్రీస్తు చేసిన బోధండి, అదే చెబుతున్నాడండి. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయి. పౌలు గారు కూడా ఏమన్నారు తెలుసా? ఉద్దున్ని ఏం చేయకూడదంట, గద్దెంపక అన్నాడా. మీరేం చేస్తున్నారు? మీ చేతికి మీకు పెళ్ళి అయిపోగానే, మీకు పిల్లలు పుట్టగానే, మీ చేతికి కొంత క్యాష్ రాగానే ఎక్కడికి వెళ్తున్నామంటే నీకు చెప్పాలా? నీకు చెప్పాలా? కూర్చొని ఉండక ఓ పక్కన అంటున్నారా? మీలో ఎవరైనా తోలు చేస్తాడు మిమ్మల్ని దేవుడు. ఒక్క మాట చెప్తాను, రేపు సేమ్ ఇదే సిచ్యువేషన్లోకి మీరు వెళ్తారు. ఇప్పుడు మీరు ఇలా ఉన్నారు కనుక మీకేమీ అనిపించట్లేదు. ఒకడట నాలంటాడు, వాళ్ళ అమ్మకు రోజు ఒక సొత్తుగిన్నెలో అన్నం పెట్టేవాడట. అన్నం పెడుతుంటే వాళ్ళ అమ్మ చచ్చిపోయిందట, ఆ సొత్తుగిన్నె ఏదో మూలన పడేసిరట. పాపం వీళ్ళ అబ్బాయి, మా అబ్బాయి గబగబ పరిగెత్తుకెళ్ళి ఆ సొత్తుగిన్నె తీసి షింకు దగ్గర శుభ్రం కడిగేస్తున్నాడట. ఏరా ఆగిన్నె ఎందుకురా నీకు అన్నాడట. నాన్నగారు, నానమ్మకి మొన్నటిదాకా ఇందులోనే పెట్టారు కదా, మీరు కూడా ముసలోళ్ళు అయిన తర్వాత ఇందులోనే పెట్టాలి కదా అన్నాడట. దేవుడు కూడా చెప్పాడు, నువ్వు చేసినదే నీ నెత్తి మీదకి. నువ్వు ఇప్పుడు వయసులో ఉండొచ్చు, నువ్వు ఇప్పుడు ఆరోగ్యంలో ఉండొచ్చు, నీకు ఇప్పుడు అన్నీ బాగుండొచ్చు, కానీ నువ్వు కూడా ఒకరోజు నీ పిల్లల చేతుల్లోకి వెళతావన్న సంగతి నువ్వు మర్చిపోకు. ఆ రోజు నీ జీవితం బాగుండాలి అంటే, ఆ రోజు కంటికి రెప్పలా నీ పిల్లలు నిన్ను కాపాడాలి అంటే, ఇప్పుడు నీ తల్లికి నీ తండ్రికి నువ్వేం చెయ్యి, సేవ చెయ్యి. వాళ్ళ అవసరతలో నువ్వు ఆదుకో, వాళ్ళ ఇబ్బందుల్లో నువ్వు తోడుండు, వాళ్ళ బాధల్లోనూ సహాయపడు, వాళ్ళు యాచించే స్థితిలో పెట్టకో, సమృద్ధికరమైన స్థితిలో. ఎవరైనా ఒక స్వీట్ తెచ్చిస్తే అమ్మను తినమని అమ్మ నీ కోసం దాచింది, అది నువ్వు మర్చిపోకు. ఆ రోజు నువ్వు ఇంటి దగ్గర లేవు, ఆ ముక్కావిడ తినేస్తే నిన్నెవరో ఏమి, ఎవరో ఇంత కప్పు సేమియా తెచ్చారు నువ్వు వస్తావని దాచిపెట్టింది అరమరలో మూత పెట్టి. ఆవిడ చాలా ఫోర్స్ చేసింది, సిస్టర్ తిని సిస్టర్ నీ కోసం తెచ్చా. లేదు మా అబ్బాయికి ఇష్టం, వాడు తింటాడు అని దాచింది. నువ్వు అలా దాచుకుని పెట్టగలవా అప్పుడు నీ తల్లికి? ఒక క్రైస్తవురాలుగా, ఒక క్రైస్తవుడుగా నువ్వు కూడా నీ తల్లిని అసహించుకుంటే, నీ తల్లిని చేదరించుకుంటే నీ తల్లి నా కూతురు ఏం పెడతదా అని ఎదురు చూడనివ్వకు. అలా చేయొద్దు, అలా చెయ్యలేదు. నిన్ను చిన్నప్పుడు నీకోసం అన్నీ దాచింది, నీకోసం అన్నీ సమకూర్చింది, నువ్విప్పుడు ఎందుకు అలా చేయటం లేదు? ఒకవేళ నీ తల్లి అడగకపోవచ్చు నిన్ను, నీ తల్లి నిన్ను గద్దించకపోవచ్చు, కానీ దేవుడు న్యాయస్థానం ముందు రేపొద్దుట నువ్వేం చెప్పాలో తెలుసా? సమాధానం చెప్పాలి. తప్పదు. నువ్వెక్కడ తప్పించుకుంటావు అక్కడ తప్పించుకో. అందుకే చెప్తున్నాడు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయ నువ్వు. అసలు పల్లెత్తు మాట తల్లిని కానీ తండ్రిని కానీ అత్తను కానీ మామను కానీ నువ్వు అనడానికి వీలు లేదు. ఒక నయోమి తన అత్తతో ఏమంది, వెళ్ళిపోవచ్చు కదా, తన సుఖాన్ని తను చూసుకోవచ్చు కదా, తన ఆనందం కొరకు తను వెళ్ళిపోవచ్చు కదా, తన తోటి కోడలు వెళ్ళిపోయింది కదా. నో. ఒక నిజమైన స్త్రీ, విలువలతో కూడిన బ్రతుకుతున్న ఒక వ్యక్తి అలా విడిచిపెట్టడానికి వీలు? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వున్న చోటే నేనుంటాను, నువ్వు చచ్చిన చోటే నేను చచ్చిపోతాను. నువ్వు అనగలుగుతున్నావా? అత్తగారంటే చాలా మందికి పడదు, మాంగారంటే చాలా మందికి పడదు, అల్లుడంటే కొంతమందికి పడదు, కోడలంటే పడదు. ఏ క్రైస్తవ్యంలో కూడా ఈ జాడ్యం ఏంటి? ఒక తండ్రి పిల్లలం మనమంతా, ఒక క్రీస్తు రక్తాన్ని తాగుతున్న వారం,
ఒక క్రీస్తు శరీరాన్ని తింటున్న వారం, ఒక పాత్రలోనివి అనుభవిస్తున్న వారం, మనమంతా ఒక్కటి. అది ఇంట్లో కావచ్చు, సమాజంలో కావచ్చు. ఎందుకు ఉండలేకపోతున్నావు? ఏమి నేర్చుకుంటున్నావు? ఏమి నేర్పిస్తుంది నీకు బైబిల్? నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలి? మార్కు సువార్త 7:10 మార్కు సువార్త 7:10 నీ తల్లిదండ్రులను ఘనపరచవలెనని తల్లినైనను తల్లినైనను తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణ శిక్ష. ఏం చేయకూడదు? కసురుకుంటున్నారా? విసుక్కుంటున్నారా? ఏ ఊరుకో, నీకేం తెలుసు? నీకు చదువు ఎక్కువ ఉందని, నువ్వు నీకు అందం ఎక్కువ ఉందని కొంతమంది తల్లి తండ్రి అని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరట. ఏం చెప్తున్నాడో తెలుసా? ఏం చదవండి మళ్ళీ. నీ తల్లిదండ్రులు ఏం చేయాలి? వాళ్ళు చదువుకున్నా చదువుకోకపోయినా, అందం ఉన్నా అందం లేకపోయినా, యోగ్యులైనా యోగ్యులు కాకపోయినా, నీ తల్లిదండ్రులు ఏం చేయాలి? నువ్వు ఘనపరచాలి. ఘనపరచడం అంటే సాలు వేసి దండేయడం కాదు, గొప్పగా చూడాలి. నిన్ను గొప్పగా చూశారు, నువ్వే జీవితం అనుకుని పెంచారు, నువ్వే ఊపిరి అనుకుని పెంచారు. నీకు బాధ కలిగిన రోజు వాళ్ళు బాధను అనుభవించారు కాదా? పిల్లలకి జ్వరం వస్తే తల్లి ఏడ్చేస్తుందండి, ఏడవలేదా? నన్ను ఏడుస్తున్నావా? ఇప్పుడు నీ తల్లి బాధలో ఉంటే, నీ తండ్రి బాధలో ఉంటే ముట్టేస్తున్నావా? గిట్టేస్తున్నావా? కసురుకుంటున్నావా? నీ పని అయిపోద్ది, జాగ్రత్త. తల్లినైనను తండ్రినైనను దూషించువానికి మరణ శిక్ష. ఏ చట్టం ఇది? ఈ ఇండియన్ పీనల్ కోడ్లో చట్టం దగ్గరికి వెళ్ళాం అనుకోండి, దగ్గరలో ఉన్న అనాశరణ వేసిరా బాబు అంటారు. అంతేనా? మీ ఆవిడికి పట్టలేదా? మీ ఆవిడికి మీ అమ్మకి పట్టట్లేదా? అయితే ఇద్దరిని వేరు చేసేయి, లేకపోతే నువ్వు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో, ఈ చట్టం చెప్పుద్ది. కానీ గాడ్స్ పీనల్ కోడ్ ఏమని చెప్తుందో తెలుసా? ఆ పొప్పలే ఉడక ఇక్కడ సచ్చినట్టు ఏం చేయి, అక్కడే అణిగి మణిగి ఉండు. ఎంత మంచి మాటలు చెప్పిందండి. కానీ ఇది బాధగా ఉంటుంది. ముందన్నీ బాగుంటాయి, కానీ చెట్లు నరకకూడదు, మద్యపానం చేయకూడదు, ఇంకేటిది, ఇంకేటి గారు లంచం పుచ్చుకోకూడదు, ఇవన్నీ బాగున్నాయి. ఇది స్పెషల్ ఎఫెక్ట్ మందే ఇది. ఏది? ఈ వివాహం కానీ వ్యభిచారం కానీ తల్లిదండ్రులను సన్మానించడం, ఈ కొంచెం మనకు నచ్చుకునేవి, అందుకని అంత హ్యాపీగా వినబుద్ధిగా ఉండదు. అయినా రూల్ కదా, ఫర్ ఆల్ కదా, అందరూ వినాలి కదా, అందరికీ చెప్పాలి కదా, మనం అనుసరించాలి కదా, మనల్ని చూసే అనేకులు మారాలి కదా, మనం నేర్చుకోవాలి. తప్పదు. ఎవరు ఏ తల్లిని ఏ తండ్రిని ఏం చేయకండి. ఇంకెంత గొప్ప మనసు ఉండాలో తెలుసా? ఎవడైనా తల్లిని హింసిస్తుంటే ఆ తల్లిని కూడా తెచ్చుకుని మన ఇంట్లో పెట్టుకుని మనం సాకి, అంత గొప్ప మనసుకు మనకు అవకాశం ఉంటే. ఇన్ని మంచి మాటలు చెప్పినందుకే అండి బైబిల్ మత పుస్తకమైంది. బైబిల్ని ప్రకటించొద్దు అంటుంది, ఈ మాటలు చెప్పడానికి పర్మిషన్ ఉండాలి అంటుంది. ఇన్ని తప్పులండి ఇవన్నీ. ఇంకొక్కటి చూసుకుని వెళ్ళిపోదామండి, చాలా సమయం అయిందని నాకు అర్థం అవుతుంది, కానీ పాఠం పెద్దది. కానీ చాలా ఎడిట్ చేశాను నేను, రాసుకున్నాను మళ్ళీ. మొత్తం చెబితే మధ్యలోనే వెళ్ళిపోతారు మీరు, కనుక సగమే చెప్తున్నాను. ఒక్క మాట చెప్పి వెళ్ళిపోదాం, నాకు అర్థమైపోతుంది ఇక. ఏమనుంది? ద్వితీయోపదేశకాండము 15:5 కావున నేను నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటలు జాగ్రత్తగా వినిన ఎడల మీలో భేదలు ఉండనే ఉండరు. ఏ పేదరిక నిర్మూలన గురించి చెబుతున్నాడు. దేని గురించి అండి? పేదరిక నిర్మూలన గురించి. మోడీ గారు కూడా చెప్పారు మనకి, ఏమని, నన్ను గెలిపించండి, మీరు జీరో అకౌంట్ తీసుకోండి, మీరు అలాగే చూస్తూ ఉండండి, 10 లక్షలు పడిపోతారు. అలాగే చూస్తున్నారు కదా, మాత్రం రావట్లేదు. ఆయన ఎక్కాడు, దిగిపోయే సమయం కూడా మన అకౌంట్లోకి మాత్రం ఏం రాలేదు.
పేదలు పేదవారిగానే ఉన్నారు. ఆడు కోటి మీద కోటి మారుతున్నాడు, కారు మీద కారు మారుతున్నాడు, సూటు మీద సూటు మారుతున్నాడు, రోజుకో దేశం ఇళ్ళు వస్తున్నాడు. ఆడి పరిస్థితి బాగుంది, చాయ్ బండి నుంచి అక్కడ దాకా వచ్చాడు, దేశాన్ని శాసించేదాకా వచ్చాడు, బాగుంది ఆయన బాగున్నాడు. మనం నేను చెప్పినట్టు మీరు చేస్తే మీలో బీదలు ఉండనే నిజం. పేదరిక నిర్మూలన చేయాలి అంటే దేవుడు చెప్పినట్టు చేయాలి. ఏమన్నీ చెప్పాడో తెలుసా? మీకు కలిగిన వాటిని అమ్మి పేదలకు ధర్మం ఏం చేయండి, ధర్మం చేయండి అన్నాడా లేదా? మత్తయి సువార్త 19:21 ముందు లోకసువార్త 12:33 చదువుకుందామండి. లోకసువార్త 12:33 మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయండి. ఎందుకు ధర్మం చేయాలి? నీకుంటే నువ్వు ఎదుటివాడికి సహాయం చేయి, నువ్వు సహాయం చేస్తే పేదవాళ్ళు కొంచెం మార్పు వస్తుంది. పేదలు ఉండరు, పేదవారు ఉండకూడదు అంటే కలిగిన వారు ధర్మము చేయాలి. కలిగిన వాడు ఇంకా లేనివాడిదిగా లేనివాడిది కూడా తీసుకుని మిగతా వాళ్ళు ఏమవ్వాలనుకుంటున్నారు? వాడు ధనార్జన చేయాలనుకుంటున్నాడు తప్ప నాకుంది కదా లేనివాడికి పెట్టాలనే ఆలోచన ఎవరికి? పేదరిక నిర్మూలన గురించి చెప్పింది, తల్లిదండ్రులను సన్మానించమని చెప్పింది, ఆ మద్యపానం గురించి చెప్పింది, వివాహ బంధం గురించి చెప్పింది, లంచగొండితనం గురించి చెప్పింది, కాలుష్యం గురించి చెప్పింది, సమానత్వం గురించి చెప్పింది. ఏం చెప్పింది? సమాజం విడిపోయింది ఈరోజు, కులాల పేరట విరిపోయింది, వర్గాల పేరట విరిపోయింది, రాజకీయం పేరట విరిపోయింది, అభిమానం పేరట కూడా విడిపోయిందండి, దేవుళ్ళ పేరట కూడా విడిపోయిందండి. మొక్క మొక్కలు మొక్క మొక్కలు మొక్కలైపోయిందండి సమాజం. ఒక్కటిగా ఉండవలసిన సమాజం, ఒక తండ్రి నుండి వచ్చిన ఈ మానవ జాతి అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ కన్నది ఒకే తండ్రి అండి. కానీ మనుషులందరూ ఏమైపోయారో తెలుసా? ఒక తండ్రి మనల్ని కన్నాడు అన్న సంగతి తెలియక కులాల పేరట విడిపోయిందండి, పార్టీల పేరట విడిపోయిందండి, దేవుళ్ళ పేరట విడిపోయిందండి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా అండి? అపొస్తల కార్యములు 17:26 అపొస్తల కార్యములు 17:26 మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషుణ్ణి, అంటే ఆదాము అనే ఒక్కడు నుండి మనుషులందరినీ దేవుడు ఏం చేశాడు? దేశాలను బట్టి జాతులు వచ్చాయే తప్ప అంతకు మించి విడిపోయిందంటూ ఏమీ, వాళ్ళు తెల్లవాళ్ళని నల్లవాళ్ళని పొట్టివాళ్ళని పొడుగు వాళ్ళని ఈ భేదం ఉందే తప్ప కులం వర్గం అనే ప్రాంతీయ తత్వం అనేది ఏమీ లేదు. ఎందుకో తెలుసా? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడేనటండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4:6 ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కటే, అందరూ సమానం, ఏ భేదం లేదు. ఆయన అందరికీ ఉపకారి, ఆయన అందరికీ తండ్రి. ఒక్కడి నుండే మనం అందరం ఈ భూమి మీదకి వచ్చాం. మనుషులందరూ ఒక్కటి అని చెప్పటం తప్ప, మనుషులందరూ ఒక తండ్రి బిడ్డలు అని చెప్పటం తప్ప ఏం తప్పండి? ఏం తప్పు చెప్పింది? ఇప్పటి వరకు మీకు వివరించిన విషయాలు ఉన్నాయే, ఆ విషయాల్లో ఏది తప్పు చెప్పండి? ఏది తప్పు చెప్పండి? వాక్యానికి ఉన్న గొప్పతనం, బైబిల్కు ఉన్న గొప్పతనం, బైబిల్ ఈ సమాజ శ్రేయస్సును కోరుకుంటుందని ఎవరికి అర్థం కాలేదు ప్రియమైన దేవుని పిల్లలారా? అపార్థం చేసుకుంటుంది ఈ సమాజం. అంతకంటే ముఖ్యముగా ఏం జరుగుతుందో తెలుసా? కీర్తన గ్రంథము 119:11 కీర్తన గ్రంథము 119:11 ప్రియమైన దేవుని పిల్లలారా,
నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యం అసలు పాపమే జరగకుండా ఉండాలి అంటే మనిషికి అవసరమైంది ఈ 66 పుస్తకాలతో కూడిన గ్రంథం. సమాజానికి బైబిల్ ఎందుకు అవసరమో తెలుసా? సమాజంలో బైబిల్ ఎందుకు ఉండాలో తెలుసా? సమాజంలో ఉన్న మనుషులు బైబిల్ ఎందుకు చదవాలో తెలుసా? బైబిల్ ఎందుకు వినాలో తెలుసా? పాపం జరగకూడదంటే ప్రతి వాడి మనసులోనూ చెప్పించాలి దేన్ని? బైబిల్ వాక్యం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం అంటే బైబిల్ పాపం చేయకుండా కాపాడుతుంది, ఆపుతుంది. మరి పెట్టద్దా? పాపం జరుగుతున్న వేళ, వ్యభిచారం జరుగుతున్న వేళ, హత్యలు జరుగుతున్న వేళ, ఘోరం జరుగుతున్న వేళ, తల్లిదండ్రులను సన్మానించిన వేళ, భార్యను విడిచిపెడుతున్న వేళ, ఇవన్నీ జరగడానికి కారణం వాక్యం లేకపోవటం. అవన్నీ ఆపాలి అంటే వాడిలో ఏం పెట్టాలి? ఇప్పుడు వాక్యం పెట్టాలి. వాక్యం పెట్టిన రోజు అసలు పాపమే జరగడానికి వీలు? మరి చెప్పొద్దంటుందా ఈ సమాజం? వద్దంటుందా ఈ సమాజం? పర్మిషన్ కోరుతుందా ఈ సమాజం? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి, అపార్థం చేసుకుంటుంది ఈ మానవ సమాజపు కళ్ళు. మనం వాక్యము ద్వారా తెరవాలి. ఎంత మంచి మాట రాసిరండి, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో. అంటే హృదయంలో వాక్యం ఉంటే లంచం తీసుకోడా? హృదయంలో వాక్యం ఉంటే వ్యభిచారం చేయడా? హృదయంలో వాక్యం ఉంటే తల్లిదండ్రులను సన్మానించడా? హృదయంలో వాక్యం ఉంటే పర్యావరణానికి నష్టం కలిగించకుండా బ్రతుకుతాడా? అంటే ఇవన్నీ జరగాలి అంటే ఒకటే మూలం, ఏంటది? వాక్యం. అందుకే సమాజ శ్రేయస్సు కోరుకుంటున్న బైబిల్. ఈ సమాజంలో బైబిల్ ఉంటే సమాజం సుభిక్షంగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీరు ఇచ్చిన మంచి అవకాశం కొరకు వందనాలు. చాలా ఎక్కువసేపు నీ పిల్లలతో మాట్లాడాను, పరిస్థితులన్నీ వివరించాలి గనుక సమయం పట్టింది. సోదరి సోదరి మనులు అర్థం చేసుకున్నట్టు ఒక అవకాశం ఇవ్వండి. విన్న వాక్యాన్ని వారి హృదయంలో ఫలింప చేయండి, భద్రపరచండి. వాక్యం వినటం గొప్ప సంగతి కాదు, కానీ విన్న వాక్య ప్రకారం బ్రతకటం చాలా ఉత్తమమైన సంగతి. మీ బిడ్డలు ఆ రీతిగా ప్రవర్తించుటకు మీ కృపను అనుగ్రహించమని, భోజనాలు ముగించుకొని తిరిగి వారి వారి గ్రామాలకు వెళ్ళవలసి ఉంటుండగా క్షేమముగా మీ బిడ్డలను వారి వారి గమ్యస్థానాలకు చేర్చమని, రేపటి దినం ఎల్లుండి జరగాల్సిన సభల్లో తోడుగా ఉండమని, రేపు ఉదయం బైబిల్ తరగతిలో మీ కృపను అనుగ్రహించమని కోరుకుంటూ, సభలను ఏర్పాటు చేసిన స్థానిక సంఘమును, సంఘ నాయకులను, విశ్వాసులను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని మీ మెండైన దీవెనలు వారికి అనుగ్రహించమని ఈశ్వర అతి శ్రేష్టమైన నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. తండ్రైన దేవుని ప్రేమాప్రభైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము సన్నిధి వేదిక పైన ఉన్న దైవజనులకు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఇప్పుడే మా బైబిల్ విజ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.